गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఆకలి సమస్య, నిరుద్యోగ సమస్య, ఆర్థిక సమస్య, భారతదేశాన్ని పట్టి పిడుస్తున్న సమస్యలివి. వీటన్నిటికీ కారణం అధిక జనాభా. ఎస్, అధిక జనాభా వల్లనే రత్నగర్భ అయిన మన దేశం సమస్యల సుడిగుండంలో పడింది. ప్రతి ఒక్కరు కుటుంబ నియంత్రణను పాటించకపోవడం వల్లనే ప్రభుత్వం ఏమి చేయలేకపోతుంది. టీచర్, మీకు ఎంతమంది పిల్లలు? నలుగురు ఐదుగురు. కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే. అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూసరం ఋషికేశం జగన్నాథం వాగేశం వరదాయకం సగురిం చ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జలానందం జానకీ వల్లభం హరిం ఋషికేశ కేశవ మాధవాతౌ. అమ్మా, మీ శ్రీవారిని పిలిపించండి. అత్తయ్య, ఆయన పిలవండి. నారాయణ. ఏంటమ్మా? పెద్దన్నని పిలు. ఒరే చిన్ననయ్య, ఏంట్రా? అన్నయ్యని పిలవరా? అన్నయ్య, అన్నయ్య, ఇక్కడ పూజారి గారు పిలుస్తున్నారు. హరి ఓం. ఓం పుత్రకామే స్థీకరిష్యే నమః. ఓం నమో అత్రాయ నమః. ఓం నమో కేశవాయ నమః. సిగరెట్ వాసన వస్తుంది. బయట వినాయకుడి గుడి ఉంటే దండం పెట్టుకుని వచ్చేస్తున్నాడు. వినాయకుడి గుడి బయట లేదు, లోపల ఉంది. లోపలుందా? మరి కాలభైరవ్. కాలభైరవ్ కాలభైరవుడు అంటే ఏమిటో తెలుసా? అదే కాలాన్ని భయపెట్టేవాడు. కాలభైరవుడు అంటే కుక్క. కుక్క? మరి అదేంటి, అదేదో దండం పెట్టుకుని వచ్చేసానమాట. త్రాసుడు, నీచుడు, నికృష్టుడు, చండాలుడు కాల్చిన సిగరెట్ ఆర్పకుండా గుడి ముందే పారేశాడు. రథవా అన్న, గుళ్ళో తిట్టకూడదు, దేవుడు శపిస్తాడు. అయితే నువ్వే అన్నమాట కాల్చింది. నేను కాల్చానా? ఈడు కాల్చిందేమో. నాకు తెలుసురా నీకు అతి బుద్ధి. అన్న, ఇది గుడి. ఇక్కడ కొబ్బరికాయలు కర్పూరాల గురించి మాట్లాడాలి కానీ సిగరెట్ బీడీల గురించి మాట్లాడకూడదు. అసలు సింపుల్ గా షార్ప్ గా తెలుసుకోవద్దు. ఉపన్యాసాలు వద్దు, వారు చెప్పినట్టు చెయ్యి. అమ్మా, దంపతులు ఇద్దరు హారతి ఇవ్వండి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. దంపతులు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. పంతులు గారు, అయ్యా, వీళ్ళ చేత ఎన్నో నువ్వులు చేయించాను, వ్రతాలు చేయించాను, కానీ మా కోడలు కడుపులో ఓ నలుసుపడలేదు. ఈసారైనా తప్పకుండా సంతాన గోపాల వ్రతం, మిక్సడ్ సత్యనారాయణ వ్రతం జయించాం కదా, మీరు సందేహపడకూడదు. అలాగే వస్తాం బాబు. భగవంతుడి దయవల్ల ఈ సంవత్సరమైనా నీ కడుపు పండి మాకు పండంటి మనవని నీయమ్మా. అక్కడ నిలవండా. నుంచో నుంచో. నంది కూడా వచ్చిందా? వచ్చిందే. అది నన్ను వదిలేసి దాని బాబు. ఇందాక నువ్వు తీసావే ఫోటోలు, అందులోది రెండు పెద్దవి చేసి ఇస్తావు. డబ్బులు డబ్బులు. డబ్బులు అయితే వద్దులే. పంతులు, పిల్లలు ఎంతమంది? పిల్లలు లేరుగా. మరి మీరు కూడా సంతాన గోపాలకృష్ణ వ్రతం చేయొచ్చు కదండి. చూడండి ఆయన, నాకు ఈ వ్రతాలు గీతాలంటే నమ్మకం లేదు, నేను చెయ్యను. ఒరే తమ్ముడు, పంతులు గారు వేసుకెళ్ళేది నా చెప్పులా లేవు. అవునరా, పెళ్లి చేసుకుని 6 సంవత్సరాలుగా అప్పడాల కర్ర దెబ్బలు తిని తిని ఇక తినలేక కోర్టులో కేసేసి మీ దగ్గరకు వచ్చి పడ్డాను. మీరు ఇప్పటికి 6 నెలల నుంచి వాయిదాలు వేస్తున్నారు కానీ మాకు విడాకులు ఇప్పించడం లేదు. ఈలోగా మేమే కలిసిపోయేలా ఉన్నాం. చచ్చినా కలవడానికి వీల్లేదు. అన్ని అప్పడాల కర్రలు దెబ్బలు తిని కూడా మళ్ళీ ఆవిడతో కలిసావంటే అసలు మగడివేనా? మొత్తం మగజాతికి అవమానం అండి. నీకెందుకు? ఈ నెలలోనే నీకు విడాకులు ఓకే చేయించేస్తాను కదా. ఏమిటో మీ దయ మా ప్రాప్తం. వెళ్ళొస్తాం. వస్తామండి. మంచిది. ఏమో అధైర్పడికయ్యా, నేను చూసుకుంటాను కదా. ఈ జనాభా ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు. ఆ రోజు వస్తుంది రా. ఆ
ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా. నాకు కాస్త కాఫీ పడే. అలాగే. ఏమిట్రా పిండానికి ఎగబడ్డ కాకిలాగా ఏమిటా నవ్వు? పిచ్చి కుక్కలాగా నవ్వేవంటే గోడ దూకొచ్చి పళ్ళు రాలు కొడతాను వెధవా. గోడ దూకుతావా? ఏది దూకు చూద్దాం. ఏయ్, ఇంకో మాట మాట్లాడావంటే ఉగ్ర నరసింహమూర్తిని గోడ చీల్చుకొచ్చి తత్తాను. ఏమండి రోజు మా అన్నయ్య తిట్టడమేనా? తిట్టడమా? వీడిని నరికి భోగులు పెట్టినా పాపం లేదే. వీడంటే నాకెక్కడో మండుతుందని మన పెళ్ళైన మరుక్షణం నుంచే నీకు తెలుసు. అయినా ఇంకొకసారి మీ అన్నను సపోర్ట్ చేసావంటే నీకు విడాకులు ఇచ్చేస్తాను. జాగ్రత్త, నా చేతిలో పని. రేయ్, నా చెల్లెలికి విడాకులు ఇచ్చిన మరుక్షణం నిన్ను చంపి సమాధి కట్టి ఆ సమాధి మీద హరిశ్చంద్రుడు కాటి సీనాడతాను రా. కాటి సీనాడటానికి నువ్వు బయటంటే కదంటో. మర్డర్ కేసులో ఇరికించి తప్పుడు సాక్ష్యం చెప్పించి బొక్కలు దోయించేస్తాను, అది నా చేతిలో పని. చాలే ఊరుకోండి, ఎవరన్నా వింటే నవ్వుతారు. అసలు ఎగ్గు సిగ్గు ఆ మొహానికి ఏడిస్తేగా. రేయ్, నిన్ను ఏమిటి ఈ రోజు గుడిలో సంతాన గోపాల వ్రతం చేయించారా? అవును బాబాయ్, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. ఆ త్రాష్టుడి ఇంటి కోడలమైన పాపాన్ని పక్కన పెట్టి ఆ దేవుడు నీకు మగబిడ్డను ప్రసాదించాలని దీవిస్తున్నానమ్మా. వస్తాను బాబాయ్, స్కూల్ టైం అయింది. మంచి. ఏమిట్రా కూర్చావు? నేను త్రాష్టుడినే, డగుల్ బాజీ వెధవా. నీ చెల్లెలి పెళ్లినాడు నాకు ఇస్తానన్న 116 కట్నం 35 సంవత్సరాలైనా ఇవ్వలేదు దరిద్రుడా. నీ మొహానికి కట్నం కూడానా? నా చెల్లెల్ని ఇవ్వటమే గొప్పరా? ఏదో నాటకాలు ఆడుకునే కుర్రాడంటేను సినిమాల్లో చేరిపోయి ఎస్వి రంగారావు అంత యాక్టర్ అవుతావని నమ్మి నా చెల్లెలి బతుకు నాశనం చేసుకున్నాను రా. పెళ్ళైన 2వ వారమే తెలిసిపోయింది నీ టాలెంట్ 12 నాటకాలకే పరిమితం అయిపోతుందని. ఒక నటుణ్ణి పట్టుకుని ఇంత నీచంగా మాట్లాడతావా? ఆ నటరాజు నిన్ను క్షమించడరా, కాళ్ళ కిందేసి చచ్చేదాకా తొక్కుతాడు. ఏడిసావు, శ్మశానంలో మిగిలిపోయిన కట్టెలమ్ముకునే ఫేసు. నువ్వు కూడా నటుడివేనా? ఒక్కసారి మా ఇంట్లో ఉన్న గ్రూప్ ఫోటోలో చూసుకో నీ మొహాన్ని. నీ భేతాళ్ళు మొహం కూడా మా ఇంట్లో ఉన్న గ్రూప్ ఫోటోలో చూసుకో తెలుస్తుంది. పురాణాల్లో ఉన్న రాక్షసులందరూ నువ్వేరా? లోకంలో ఉన్న క్రిమినల్స్ అందరూ నువ్వేరా? ఏమిటి గొడవ? లోపలికి వెళ్ళి ఆ సంగతి నేను చూస్తాను. ఏమిటి మా నాన్న సంగతి నువ్వు చూస్తావా? నాన్న ముందు నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు కూడా లోపలికి వెళ్ళానా? ఏడు పెద్ద పుడింగ్ లాగా చూస్తాను. చూస్తావా? చూస్తాను. చూస్తావా? చూస్తాను. చూస్తావా? ఎంతసేపు అలా చూస్తూ కూర్చుంటావు? ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడు? వచ్చే ఇంటర్వ్యూలో నా పోలీస్ గా సెలెక్ట్ అయితే ట్రైనింగ్ పూర్తి కాగానే మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. నేను పోలీస్ గా పనికిరానన్నా, పెళ్లికి పనికిరానన్నా? నేను మగాడినే, నాకు మొలతాడుంది. చాంతాడలేదు, నేను నవ్వింది మన పెళ్లి అన్నావే అందుకు. మన పెళ్లి జరుగుతా? ఎలా జరుగుతుంది? నీ నాన్నేమో ఉప్పు, మా నాన్నేమో నిప్పు, ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే రోజుకి 10 సార్లు పగ్గుమంటుంది. ఇలాంటి పరిస్థితులు మన పెళ్ళి ఎలా జరుగుతుంది? ఎందుకు జరగదు? నాకు నమ్మకం లేదు. ఏంటి? ఏమిటండి? ఒకసారి కదా ఏమిటండి? నా ఆత్మ శరీరం లక్షణం ఎక్కడుందో అనిపించలేదు. ఇదిగో వదినా, వదినా. తొట్టి సత్తిగాడు ఎక్కడ తీసుకుని వస్తుందో అక్కడ పెట్టాడు కదా. నిన్ను కాదురా. ఏమిటయ్యా? బూట్ పాలిష్ కనిపించట్లేదు. టైం అయిపోతుంది. ఇదిగో. థ్యాంక్ యూ. వస్తున్నా మామయ్య. ఇక్కడ కర్పూరం కనిపించడం లేదమ్మా. ఇక్కడే ఉంది మామయ్య, తీసుకోండి. చెప్పులు ముట్టుకున్నాను. వరదాయ సకలలోక వాంఛిత శుభదా ప్రమేయ పాహి పాహి మాం. నేను మూడోసారి ఇంటికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు. పాహి మాం పాహి పరబ్రహ్మ. నానా, నన్ను ఆశీర్వదించు. అలా వెళ్ళిపోతావు. సోత్తమ సదా. నానా, నానా, నాకు ఇంటర్వ్యూకి టైం అయిపోతుంది, నన్ను త్వరగా ఆశీర్వదించు. ఉండరా, ఇది ఉండగా ఎలా ఆశీర్వదించగలను? పట్టుకో. నేను ఎలా దండం పెట్టగలను? ఇది పట్టుకో. రేయ్,
ఇలా కుదరదు కానీ హారం తద్దుకుని వెళ్ళిపో. చూసావా, నీకు ఆ ఉద్యోగం రావడం భగవంతుడికి కూడా ఇష్టం లేదు. అలాంటప్పుడు నిన్ను ఆశీర్వదించి ఆ డిపార్ట్మెంట్కి నేను ద్రోహం చేయలేను. వెళ్ళిపో. వస్తానతే. నారాయణ, 8:30 అయింది, ఇంటర్వ్యూ టైం అయింది. ఇదిగో బయలుదేరుతున్నా వదిన. బెస్ట్ ఆఫ్ లక్. థాంక్యూ. ఏమండి వస్తున్నా? నేను రెడీ. మేము రెడీ. కమ్ ఆన్ వదిన. నిన్న నేను వ్రతానికి ఫోటోలు తీసిన రీల్ కనిపించడం లేదు. అక్కడ టేబుల్ మీద ఉండాలి. అక్కడ లేదు. ఇదిగోరా, నేనే తీశాను. ఇదిగోరా. ఏమిటి అమ్మా ఇది, దీన్ని ఇలా తయారు చేసావు? నిన్ను ఫోటోలు తీసావుగా, ఎలా ఉన్నాయో చూద్దామని ఇప్పుడు తీసి చూశాను. అందులో ఒక్క బొమ్మ లేదేమిట్రా? ఏడ్చినట్టుంది. ఇది నెగిటివ్. దీన్ని తొట్టిలో వేసి కడిగితే ఫోటోలు వస్తాయి. మొత్తం వేస్ట్ చేసావుగా. ఇదిగో నా నీ ఫోటోలు. ఇది నాకెందుకురా? రాయ్, నెగిటివ్ గా నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, మరి కొత్త ఫోటోలు తీయపోతే చచ్చి నవ్వుకోను. అమ్మ చేసిన పనికి నేనా బాధ్యుణ్ణి? క్యారేజ్ పెట్టుకోవేరా. నేను ఎలా కలుస్తాను నీకు? కొంచెం పొట్టిగా లావు. అలాగే కనిపిస్తావా? అసలు విషయం తెలియదు నీకు. నీకు డబ్బులు ఇచ్చింది నేను, కొన్నది నువ్వు, తీసింది నువ్వు, ఇవ్వాల్సింది నాకు, మధ్యలో అమ్మని కూడా అడగటం. రాయ్, ఇలాంటి చిన్న విషయాలు ఎట్లా క్లారిఫై చేసుకోకుండా ఊరికి తిప్పి తిప్పి మాట్లాడతావురా? అలాగే షార్ప్ మాట్లాడడం నీకు. షార్ప్నెస్ ఈజ్ మెయిన్ రా. చూడు, ఏ విషయాన్ని సింపుల్ గా ఒక్క మాట చెప్పాలి కానీ ఊరికి అనవసరంగా లొడలు వాగి విసిగించావంటే నాకు పరమ అసహ్యం రా. రాయ్, 600 అయినా 100 ఆరైనా నేను నీకు డబ్బులు ఇచ్చాను, నాకు నువ్వు ఫోటోలు ఇవ్వాలంటే రాయ్ అక్కగా పెడుతున్నా ఉండు. ఇప్పుడు నేను ఎలా కనబడుతున్నా నీకు? సన్నగా అమితాబ్ బచ్చన్ అంత పొడుగ్గా కనిపిస్తున్నా. అలా చెప్పు. రాయ్, ఒక ఫోటో స్టూడియో ఓనర్ గా కస్టమర్స్ కి ఫోటోలు ఉన్నా ఇవ్వాలి, ఇవ్వకపోతే డబ్బు అన్న రిటర్న్ చేయాలి. రాయ్, షార్ప్ గా ఉండరా, సూట్ గా మాట్లాడడం నేర్చుకోరా. తినేస్తున్నాయండి వీడు. ఎందుకురా ఏడుస్తున్నావు? వాడు కొరికాడా? కొరికినా బాగుండేది. బొడ్డు చుట్టూ 13 ఇంజక్షన్లలా వేసుకునేవాడిని, తొట్టి బాటలతో ఈడ్చి ఈడ్చి కొట్టాడు నాన్న. అసలు నువ్వు వాడితో ఎందుకు పెట్టుకున్నావురా? బుద్ధి లేక. నేను పెట్టుకోలేదు నాన్న, అన్నయ్య పట్టుకున్నాడు. నా తొట్టిలో స్టూడియో పెట్టకపోయినా బాగుండేది. నన్ను ఆశీర్వదించమ్మా, స్టూడియోకి వెళ్ళొస్తాడు. ఏమిటండి పెద్దవాడు ఇలా తయారయ్యాడు? అంతా నీ మహత్యమే. 3-7 వచ్చినా మాటలు రాలేదని 3 కిలోల వసబోసావు. ఇప్పుడు వాడు కనిపించిన వాడి బుర్రల్లా తింటున్నాడు. అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్. పేరు అమితాబ్ బచ్చన్, పర్సనాలిటీ చూస్తే సగం ఎత్తి ఎవరో ఎత్తుకెళ్ళిపోయినట్టుందా గెట. ఎవడో వాడు పోలీస్ అవడానికి వచ్చాడా, సర్కస్ లో చేరడానికి వచ్చాడా? ఎవయా నువ్వు? పోలీస్ ఉద్యోగానికి వచ్చావా, పోలీస్ వేషం వేయడానికి వచ్చావా? నేను రికమెండేషన్ క్యాండిడేట్ అండి. మాట్లాడకం, నాకు కాలుతుంది. నిన్ను రికమెండ్ చేసిన వెధవ సుంఠ దిక్కుమాల పేరుకి ఎవడయ్యా? నేనేనండి. మీరా? అవునండి, వీడు మా అల్లుడు. ఏ ఉద్యోగానికి పనికిరాడని డిసైడ్ అయిన తర్వాత ఈ ఉద్యోగానికి తోసేస్తే మంచిదని ఇంటర్వ్యూకి పిలిపించా. అంటే ఏ ఉద్యోగానికి పనికిరాని వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరొచ్చునని మీకు మీరే చెబుతున్నారా సార్? ఎస్. షట్ అప్, నాకు కాలుతుంది. మిమ్మల్ని కదా సార్, ఇతన్ని గెట్ అవుట్. సారీ సార్, సార్ సారీ సార్. నెక్స్ట్ నారాయణ, నెక్స్ట్ నారాయణ, నెక్స్ట్ నారాయణ, నెక్స్ట్ నారాయణ. అలవాటేగా ఇక్కడికి 10 అడుగులు వేస్తే కరెక్ట్ గా అక్కడికి వెళ్తాం. ఎలా మేనేజ్ చేస్తానో చూస్తుండు. వెరీ గుడ్, సాల్యూట్ అదరగొట్టావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సీట్. అదేమిటి గుడ్డోడ కింద పడ్డావు? కళ్ళు లేవా? నా కళ్ళు పళ్ళు రెండు ఉన్నాయి సార్. మరి ఎందుకు పుస్తకాల కింద పడ్డావు చెప్పు, నాకు కాలుతుంది. పెద్దలంటే నాకు గౌరవం, భక్తి. మీ ముందు కింద కూర్చుంటేనే నాకు వర్కౌట్ అవుతుంది సార్. ఓకే ఓకే, గెట్ అప్ గెట్ అప్. ఎస్ సార్. వినయ విధేయతలు కూడా విశాలంగానే ఉన్నాయి. ఓకే, మరి నేను అడిగే ప్రశ్నలకు టకటకా జవాబు చెప్పాలి, లేకపోతే నాకు కాలుతుంది. అడగండి సార్, అదర్ కొడతాను. పోలీసుకు ఉండాల్సింది ధైర్యం, సాహసం. పోలీసు ఉండకూడదు పిరిగితనం, భయం. పోలీసు కోరుకునేది ప్రజా రక్షణ, దేశ రక్షణ. పోలీసు కోరుకోకూడదు లంచం, మంచం. నువ్వు భయపడేది మీకే, నువ్వు చచ్చిపోయే డ్యూటీలో.
నువ్వు ఏడ్చేది? మీకు ప్రమోషన్ వస్తే అదే దొరికిన దొంగ పారిపోతే. వెరీ గుడ్ వెరీ గుడ్. అన్ని ప్రశ్నలకి లాఠీ తప్ప లెవెల్లో సమాధానాలు చెప్పావు. గివ్ మీ ది హ్యాండ్. Yes sir. మీరు మిమిక్రీ కూడా చేస్తారా సార్? ఏమిటయ్యా ఏమిటయ్యా, ఇంకా పోలీస్ గా సెలెక్ట్ కాలేదు, అప్పుడే రేపులు మొదలెట్టావు. కళ్ళతాలు పెట్టావు, పైగా సోడా బుట్టి అద్దాలు. నో 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 నో, యు ఆర్ నాట్ సెలెక్టెడ్. గెట్ అవుట్. అది కాదు సార్, గెట్ అవుట్. నాకు కాల్తుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, టకటకా జవాబులు చెప్పాలి. అడగండి. నీకు ఇష్టమైంది పోలీస్ ఉద్యోగం? నువ్వు అసహించుకునేది? అడగరాని ప్రశ్నలు. నువ్వు గౌరవించేది? ఫస్ట్ నా మాతృభూమిని, సెకండ్ ఉద్యోగాన్ని, తర్వాత నా భర్త. నీకు పెళ్ళైందా? లేదండి. లవ్ సెటప్లు? మా బావా నేను ప్రేమించుకున్నావు. ప్రేమికులు పోలీసు ఉద్యోగాలకి పనికిరారు, ప్రేమలో పడి డ్యూటీలు మర్చిపోతారు. నాకు కాలుతుంది. సాయంకాలం వచ్చేటికి లేట్ అవుతుంది, నువ్వు బస్సులో వెళ్ళిపో. అలాగే. బాయ్ బాయ్. హలో, గుడ్ మార్నింగ్, బాగున్నారా? బాగున్నారా అని అడిగితే ఏం చెప్పండి? బాగుండబట్టే రోడ్డు మీకు వచ్చాను, స్కూటర్ ఎక్కాను, ఇక్కడ దిగాను, బాగుండి లోపల పంపించాను. అసలు నాకు తిరిగి అడుగుతాను, వెతివారు కనపడగానే బాగున్నారా అని అడుగుతారు. బాగుండబట్టే హాస్పిటల్ పోతాం కానీ బండ్రా ఇలా బజార్లో తిరుగుతాను చెప్పండి. చెప్పండి, ఏమిటో కన్ఫ్యూజ్ అవుతారు? మీరు టీచర్లు కదా, నాలుగు ముఖ్యమైన పాయింట్స్ సూటిని అడుగుతాను. ఏమో చెప్పండి. మీరు నాకేదో మాట్లాడి చర్చ చేయకు, నేను ఒకటే ఒకటి అడుగుతాను. మీరు నన్ను బాగున్నారా అని అడిగారు. బాగున్నారా అంటే అర్థం ఏమిటి చెప్పండి? చెప్పండి. నా మాత్రం పాయింట్ వచ్చేయాలి, నష్టం ఉండకూడదు. డీటెయిల్గా మాట్లాడితే నాకు బోరు, సుత్తి కొడితే నాకు అసహ్యం. నేను ఎంత బిస్కా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎంత బిస్కా నాకు జవాబు చెప్పాలి. నేను ఎంత శాతంగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎంత శాతంగా నాకు జవాబు చెప్పాలి. షార్ప్నెస్ ఇస్ మెయిన్. చెప్పండి, నాకు టైం లేదండి. మీరు నన్ను బాగున్నారా అని అడిగారు. జీవితంలో ఇంకెవరిని బాగున్నారా అని అడగను, వదిలిపెట్టండి. సూటిగా బాగున్నారా అన్న దానికి పాయింట్ మాట్లాడితే విసిగించేస్తారేమిటండి? ఆయన ఎవరండి బాబు? బాగున్నారా అని అడిగితే అరగంట సేపు వాయించి అసలు విషయం చెప్పలేదు. అదేనండి అతను ప్రత్యేకత. ఇంత వాగుతుంటాడు, ఆయన ఎక్కడ పనిచేస్తుంటాడండి? వస్తున్నా బావా. ఏంట్రా, ఈ రోజు ఏ అక్కలు రాలేదా? అదే బావా నేను చూస్తున్నాను. బాబు, ఇది నా మనవరాలు, దీన్ని సినిమా హీరోయిన్ చేయాలని చిన్న ఆశ పుట్టింది. నువ్వు పట్టుబట్టి ఓ 10 ఫోటోలు దించావంటే నీ కట్ట ఉంచుకోను. సరే, కష్టపడతా. పాపం మంచి పాపలా ఉంది, జాగ్రత్తగా తీయాలి. అవును బాబా, వెళ్ళక్క. నువ్వేమి అనుకోకు పాప, వీడు ప్రపంచంలోని ఆడవాళ్ళందరినీ అక్కల్లా చూసుకుంటాడు. రా పాప రా, మీరు కూర్చోండి. మీరు నేను వెళ్ళకూడదా బాబు? వెళ్ళచ్చు, వెళ్తే డబుల్ ఛార్జ్. అయితే వద్దులే బాబు, ఇక్కడ కూకుంటే ఛార్జ్ లేదు. అయితే కూకుంటా. సినిమా లైన్లోకి వెళ్ళావా, ఇదే మొదలా? మీరు బాగా అందంగా గుద్దే తిట్టారంటే ఆ ఫోటోలతో ఎమ్మటే బెజవాడ చెంటలో చెట్లైపోతా. బెజవాడ చెంటల్లో చెట్లైపోతావా? చిట్లిపోతావే. అక్కడేం చేస్తావు, బజ్జీల వ్యాపారమా? అది కాదండి, ఇప్పుడు సినిమాలన్నీ మద్లాతో హైదరాబాద్ మధ్యలోనే తీసేస్తున్నారు. అందుకని మధ్యస్థంగా బెజవాడ చెంటల్లో కాపురం పెట్టేస్తా. అమ్మో, నువ్వు సాధారణమైన ఆడపిల్లవు కాదు, మొత్తం బెజవాడ సెంటర్ కేసులు పెట్టావు. అయినా పర్వాలేదు, నిన్ను చీదేవి బాబలా తిళ్ళు తీకెట్టా. చీదేవి బాబులా వద్దండి, వద్దా? చీదేవి లాగే కావాలి. అట్లాగేలే నిన్నలాగా గింతలు పుడుతుందండి. ఉంటుంది, మొదట్లో అలాగే ఉంటుంది, రెండు ఫోటోలు తీసేదానంటే మొత్తం సర్దుకుంటుంది. ఇప్పుడు నిన్ను ఈ తొట్టెలో వేసి జనజన అనిపిస్తానమాట. సర్దుకో, ఇలా చూడు, నవ్వు బావా. నువ్వు కాదురా ఇక్కడ నవ్వు పాపా, నవ్వు. అరే మళ్ళీ నవ్వు. అరే పువ్వు బావా, ఇప్పుడు నువ్వు నవ్వు. ఫోటోలు బాగా డెవలప్ చేయాలంటే చీకట్లోనే బెటర్.
ఏంటి బాబు ఇంకా పుట్టదించడం అవ్వలేదా? అంత తొందర? ఓ మనిషి పుట్టడానికి 9 నెలలు కావాలి, అట్టాడిది ఓ ఫోటో దించడానికి కనీసం 9 నిమిషాలే పట్టదా? అవును అదే నిజమే. అదిగో వచ్చేసారు. ఏమ్మా ఫోటో బాగా దించాడా? ఆయన చాలా బాగా తీస్తాడు తాతయ్య. డబ్బులెంత బాబు? వద్దులేండి, ఇల్లుండి మీ అమ్మాయిని సింగిల్ గా పంపించండి, ప్రింట్ లేసి పంపిస్తా. అలాగే బాబు, కొత్తాం బాబు, కొత్తాం అయ్యా. ఒరే పువ్వు, చూసావా మన స్టూడియో ముందు జనం ఎలా క్యూలో కట్టారు? మన నేమ్ అండ్ ఫేమ్ పెరిగిపోయిందిరా. ఏమిటి పెరిగేది గెట్టం? వీళ్ళు నుంచింది మన ఫోటోల కోసం కాదు, బ్యూటీ పార్లర్ కమ్ మసాజ్ సెంటర్. ఆడవాళ్ళు మాలిష్ చేస్తారట, ఈ అందగాళ్ళందరూ లైన్లో నుంచున్నారు. ఇదేదో చూడాల్సిన సెంటర్లో. తప్పకుండి సార్, తప్పకుండి. చేచ్చే బ్యూటీ పార్లర్ మసాజ్ సెంటర్, ఇచ్చట మసాజ్ ఆడవాళ్ళతో చేయించడం మా ప్రత్యేకత. మీరు అందగాళ్ళుగా కావాలంటే మా ముందుకు రండి. ఒరే పువ్వు, ఏమిటి బావా? అది కాదు నా కస్తర్ కడ్డి. విచిత్రమైన డ్రెస్, తొట్టి ఫేస్, డిఫరెంట్ కేసులా ఉన్నాడే వీడు. అక్కడే దెబ్బతిన్నారన్న కస్తర్ కడ్డి. అంటే అప్పచ్చుల ఆదమ్మ, అండ్ చేచ్చే అంటే చెట్టుకాయల చెంచయ్య. అవి ఓనర్ల పేర్లు రానా కస్తర్ కడ్డి. ఏంటయా పొద్దుకు నుంచి ఇక్కడే గురకాల ఎండలో నిలబడిపోయాం, నువ్వొచ్చి ముందుకెళ్ళిపోతానంటావేంటి? నువ్వు ఒక్కడవే తెలివైనవాడివే. మర్యాద వదిలిపెట్టనన్నా కస్తర్ కడ్డీలు. ఏంట్రా వదిలేది, అసలు ఎంత ధైర్యంరా నీకు? నీకు అందం కావాల్సి వచ్చిందా? వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. అలాగా అలాగైతే ఈరోజు షాపే తెరవను. నువ్వు ఓనరా? అవునరా నా కస్తర్ కడ్డి. ఈ షాపుకు ఓనర్ను నేనే, చెట్టుకాయల చెంచయ్య అంటే నేనే, మీ అందరినీ అందంగా మార్చగల ఏకైక అందగాన్ని నేనే. ఒరే నీ ఫేస్ చూస్తే ఆ బ్రహ్మ గొంతు వరకు మనిషిగా తయారు చేసి ఆ తర్వాత మెటీరియల్ దొరక్క చింపాంజీ తల తగిలించినట్టుంది. నువ్వు మా అందరిని అందంగా మారుస్తావరా తొట్టివేదవా? ఎవరినిరా ఏ మారుస్తావు? చూడు బాబు, ఆయన బొగ్గు గనుల్లో పని చేయకముందు ఎంత అందంగా ఉండేవారు. ఆయన అందంతో నీకేం పని? నిన్ను కావాలంటే ఊతికి ఆరేసి అందంగా ఇస్త్రీ చేస్తాడు, క్యాష్ కట్టు కాలు పెట్టు అంతే. ఏం డార్లింగ్, డోర్ ఓపెన్ చేయనా? చూడండి, ఇక్కడికి రాకముందు ఒక లఫోటు గాడి గెటప్ ఇది, మసాజ్ చేశాక గెటప్ ఇది. ఇంత చేంజా, ఆశ్చర్యంగా ఉంది. అదే మా ప్రత్యేకత రన్నా కస్తర్ కడ్డి. సార్, నన్ను కాస్త ఎన్టీఆర్ టైప్ లో చేయండి. సార్, నన్ను ఏఎన్ఆర్ టైప్ లో చేయండి. ముస్తి టైప్ లో చేస్తారు, తప్పకుండి. నన్ను కొంచెం చిరంజీవిని అమితాబ్ను మిక్స్ చేసి కొడతారా? అదరా కొట్టేస్తా నా కస్తర్ కడ్డి పదా. ఇప్పుడు ఏం చేయాలి సార్? బట్టలు విప్పకపోతే చిరిగిపోతాయి. అయితే సరే, మీరు కొంచెం సార్ ఇది ఒకటి. ఓకే ఓకే, ఉంచుకో ఉంచుకో. సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? ప్లీజ్, నా భయంగా ఉంది. ఇప్పక తప్పదు, ఇప్పి నాకుంటుంది. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? రా పడుకో. ఏం చెయ్యరుగా, చేయడానికి తీసుకొచ్చా కసరగడి, పడుకో. అలాగే తను చేస్తుందా? కోపం వస్తే పచ్చడి చేస్తుంది. నీకు చేయడానికి ఆయన ఉన్నారు, లేకపోతే నేనున్నాను. మీరు ఎక్కర్లేదండి, వారే చేస్తారు. కౌంటర్ లో కూర్చో. ఇదే తోడం సార్, నేనేమన్నా గీతనా? నీదెక్కడాలే విట్రా తొట్టి వెదవా. పేగులు కదుతున్నారాపోయి వచ్చాడు. లేవరన్నా కస్తర్ కడ్డి. కస్తర్ కడ్డి, కస్తర్ కడ్డి అని నా తొట్టి పగలగొట్టావు కదరా బ్లాక్ మాబ్బా.
అమ్మా దీన్ని మసాజ్ అంటారా? ఒరే మళ్ళీ నేను మామూలు మనిషిని ఎప్పుడు అవుతానరా? అవుతావరా, 24 అవర్స్ పడుతుందిరా. ముందు సారు తర్వాత రా. ఏదో పొరపాటు అయింది లేరా, అమితాబ్ బచ్చన్ చిరంజీవే అసలు నన్ను నన్నుగా కూడా ఉంచలేదు కదరా. షేప్లెస్ పేలు 24 అవర్స్ అయినా బాగానే ఉంది. ఒరే ఇక్కడే ఉంటారా 24 అవర్స్? అబ్బా వద్దా. గంటన్నర నుంచి వాయిస్తున్నావు, ఇంకెక్కడే ఆపి. ఎక్కడో బొచ్చు మీకు ఎక్కడో అతికించినట్టు మంచి ఫేస్. కరెంట్ పోక ముందే ఏ టేబుల్ దగ్గర సెటిల్ అయిచావు, మళ్ళీ కరెంట్ పోతే కనిపించావు. సో నేను చెప్పేది ఏమిటి, ఒక్కడి సిన్సియారిటీ లేదు. నువ్వేమిటా ఇక్కడ? ఇది బారు, సినిమా హాల్ అనుకుని పొరపాటు లోపలికి వచ్చాను అయ్యా. సారీ సార్, సారీ సార్, అర్జెంట్ రా, అర్జెంట్ అన్నయ్య నారగడు సార్, మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కడో చూస్తున్నట్టుంది. ఎందుకు సార్ బాబా ఆయన కొడతారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి డబ్బులు లేవు, బారుకు వచ్చాయా? ఎక్కడ డబ్బు అప్పు చేశాను. అప్ప ఎలా తీరుస్తారా? తొట్టి వచ్చిన తర్వాత జీతం ఎప్పుడు వస్తుందని. హ్యాపీ న్యూ ఇయర్ లో. జనంలోకి వస్తోంది జనవరి 1, గతంలోకి పోతోంది 31. చిందయ్యి చిందయ్యి చిట్టి అమ్మడు, మందయ్యి మందయ్యి ఓరి తమ్ముడు. జనంలోకి వస్తోంది జనవరి 1, గతంలోకి పోతోంది 31. చిందయ్యి చిందయ్యి చిట్టి అమ్మడు, మందయ్యి మందయ్యి ఓరి తమ్ముడు. జనంలోకి వస్తుంది జనవరి 1, అంగదంలోకి పోతుంది 31.
కట్టుకోక మానేద్దాం, ఆకు చుట్టుకుందాము. బ్రాంది రేటు పెరిగిందంటే సారా తాగుదాం, నాటు సారా తాగుదాం. తిండికి గింజలు కరువు అయిపోతే తిండి మానుకుందాము, అరెస్ట్ ఎండుగడ్డిని తిందాము. నాగరికత పక్కకు తోసి గతంలోకి పోదాము, ఆది మానవులమవుదాము. నిన్నటికైనా జమక జమక జక, రేపటికైనా లోకం పోకడ ఒకటే లేరా, అందుకనే ఇక ముందు వెనక చూడొద్దంటారా, వయసు చూడొద్దంటారా, అందిన వరకు మందు కొట్టి ముందుకు పోదాంరా, గతాన్ని మరిచి పోదాంరా. జనంలోకి వస్తుంది జనవరి ఒకటే, గతంలోకి పోతుంది 31. చిందేయి చిందేయి చిట్టి అమ్మడు, మందేయి మందేయి ఓరి తమ్ముడు. జనంలోకి వస్తుంది జనవరి ఒకటే పాడు, గతంలోకి పోతుంది 31. నమస్కారం వీర్రాజు గారు. నమస్కారం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ సార్. మా బాబు ఎక్కడ? ఇప్పుడే స్నానం చేయించి పాలు పట్టించారు. రారా కన్నా రా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఉన్నంత అండగా ఉన్నంత వరకు వాడికి ఎప్పుడూ హ్యాపీ. ఇవి పిల్లలందరికీ పెట్టండి. ఆయా ఇవి పిల్లలకు పంచిపెట్టి. ఇదిగోనండి ఈ నెల 400. ప్రతి నెల కరెక్ట్గా డబ్బులు తెచ్చిస్తున్నారు. వారానికి ఒకసారి వచ్చి బాబుని చూసేడుతున్నారు. బాబుని ఎప్పుడు తీసుకెళ్తారో? నా చేతుల్లో ఏముందండి, ఆ దేవుడు ఎప్పుడు చెబితే అప్పుడు తీసుకెళ్తాను. ఆ స్కూల్ ముందు అమ్మే చివచింతకాయలు జీళ్ళు తినద్దని షార్ప్గా ఎన్నిసార్లు చెప్పాను నీకు? చెప్తే బిస్కెట్ అర్థం చేసుకోవాలి. అబ్బా అవేమి నేను తినలేదని చెప్తున్నానుగా. తిన్నావు మరి తినలేదు దబ్బేస్తానండి. లేకపోతే ఎందుకు జరుగుతుంది? ఏమిట్రా ఏం జరిగింది? దాని మీద కేకలేస్తున్నావు. దారిలో కళ్ళు తిరుగుతున్నాయని 2 వాంతి చేసుకుంది. వాంతులయ్యాయా? ఏమా కళ్ళు కూడా తిరుగుతున్నాయా? నిజమా? మా అమ్మే మా పిల్లే మా అమ్మే సంతోషపడిపోతున్నా. పిచ్చిపోద్దు, నువ్వు తండ్రివి కాబోతున్నావురా. నాకదరా నీ ఆవిడకి చెప్పరా. నేను తాతను కాబోతున్నాను. నువ్వు తాత కాబోతున్నావు. తండ్రిని కాబోతున్నా అంటే నేను బాబాయిని కాబోతున్నాను అన్నమాట. నేను నేను తొట్టి విధవా. నేను బాబాయి అయితే నువ్వు బాబాయిరా. మన తొట్టి అన్నయ్య నాన్న కాబోతున్నాడు రా అన్న. నిన్న కాక మొన్న పెళ్ళైనట్టు సంబరపడిపోతారేమిటి? అసలు నాకింత ఆలస్యంగా ప్రెగ్నెన్సీ వచ్చినందుకు ఎంత సిగ్గుగా ఉందో తెలుసా? సిగ్గా సిగ్గుపడాల్సిన విషయం ఇది, గర్వించాల్సిన విషయం. ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్నా జయ, ఇన్నాళ్ళకి మన కోరిక ఫలించింది. ఇప్పుడు చెప్పు, నీకు బాబు కావాలా పాప కావాలా? ఆ మాట నేను మిమ్మల్ని అడగాలి. చెప్పండి, నీకు బాబు కావాలా పాప కావాలా? నాకైతే ఇద్దరు కావాలి. ఇంకా నయం. భారతంలో గాంధారిలా ఒకేసారి 100 అనలేదు. అలా ఎందుకంటాను? నేనేమన్నా ధృతరాష్ట్రంలో గుడ్డా? లైట్ సైడ్ కొంచెం హెవీ వెయిట్ తప్ప ఆల్ సైడ్స్ పర్ఫెక్టే. అదే షార్ప్గా చెప్పాలంటే వద్దండి. అవును వద్దులే, ఇంకా 9 పోయాలి కదా. లేవు లేవు లేవు, ముందు కాఫీ తీసుకో. కాఫీ మీరు తెచ్చారేమిటి? ఏమన్నా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? కడుపుతో ఉన్న భార్యకు భర్త సేవ చేస్తున్నాడని చూసి ఆనందిస్తారు. తీసుకో. చాలా పెద్ద. నువ్వు మంచం నుంచి దిగడానికి వీల్లేదు. ఈ 9 నేను అపరూపంగా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిదేను. నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు వదినా. ఈ 9 స్థానాలకు వద్దు, ఒకేసారి 10 జతకాలి. రెస్ట్ తీసుకో.
అలా ఊరుకోండి, దేశం నాకదానికి కడుపు వచ్చినట్టు పెద్ద. ఏమండి స్కూల్ టైం అయింది రండి. ఇక స్కూలు లేదు, పాడు లేదు. నువ్వు రావని మీ హెడ్ మాస్టర్కి ఫోన్ చేసి చెప్పేశాను, వాడు హాస్పిటల్కి తీసుకెళ్తాడు, వెళ్ళమ్మా. ఇప్పుడు ఎందుకు మావయ్య, ఇంకా చాలా టైం ఉంది. ఈ టైంలోనే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా చెప్తే నీకు అర్థం కాదు. సింపుల్గా ఒక్క మాటలో షార్ప్గా చెప్పాలంటే. షార్ప్గా చెప్తారా? ఒరే అడిగానా, సూట్గా చెప్తే కానీ దానికి. వద్దు వద్దు, ఏం మాట్లాడకు. అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళు. సరే రా, హాస్పిటల్కి వెళ్తూ దానిలో షార్ప్గా చెప్తాను. నువ్వేం చెప్పక్కర్లేదు, చెప్పాల్సింది ఏదన్నా ఉంటే డాక్టర్ ఏం చెబుతాడు. ఏమండి, మీరు వెళ్ళి పంతులు గారిని పిలుచుకురండి, ఇంటికి శాంతి చేయించి దిష్టి కారు కట్టిద్దాం. సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇదిగో జానకి, మన ఇంటికి రాబోయే వారసుడి గురించి పింజారి వెధవలకి చెవులు తెగిన పక్షులకి చెప్పద్దు. రేపు నా మనవడొచ్చి నా ఆగర్భ శత్రువుని తిట్టి కొట్టి మహారయ్యించి తన్ని ఒత్తబోస్తే గాని నా మనసుకి శాంతి లేదు. అమ్మాయి ఇలారా. ఏమిటి ఏమిటి, ఆ వెధవ దేగవాగెళ్తున్నాడు మన జయంతికి. ఏమైనా అవునన్నయ్య, తల్లిగా పోతుంది. ఎంత చల్లని కబుర్ చెప్పావమ్మా. లక్ష్మి ఏమే, ఏమిటండి ఏమైంది? రావే విన్నావా, మన జయంతి తల్లిగా పోతుందట. నిజంగానా వదినా? అవునమ్మా, పోనీలే, అది చేసిన పూజలు నోములు ఇన్నేళ్లకు ఫలించాయి. డాక్టర్ గారు ఏమన్నారు? ఏం లేదు, ఈ మందులు వాడమన్నారులే. పద, మీరు ఎలానమ్మా? పంతులు గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. నా మనవడు భూమి మీద పడేంత వరకు మా ఇంటి చుట్టుపక్కలకి దిష్టి గిష్టి రావడానికి వీలు లేకుండా గట్టి మంత్రాలు చదవండి. ఎందుకండి, అష్ట దిగ్బంధనం చేశాను. అమ్మా అన్నా. ఏమిట్రా అన్నా, ఈ బొమ్మలన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయిరా, అయినా ఈ వయసులో నాకెందుకురా. పర్వాలేదు తీసుకున్నాడుకో. కాదు పుట్టబోయే బిడ్డకి. ఎప్పుడో 6 నెలల తర్వాత పుట్టబోయే బాబుకి అప్పుడే బొమ్మలు కొనుక్కొచ్చావా? అది కాదమ్మా, అప్పటికి వీటి రేట్లు పెరిగిపోతాయి కదా, అందుకే ఇప్పుడే కొనేసాను. వెరీ గుడ్ రా తమ్ముడు, చాలా మంచి పని చేసావు. నేను కూడా అన్నయ్య బెడ్రూమ్ సెటప్ నా ఫోటోస్తో మార్చిపోతున్నాను. నువ్వు తీసిన ఫోటోల్లో మనుషులు దెయ్యాల్లాగా పిల్లలు పిశాచల్లాగా కనబడతారని మాకు బాగా తెలుసురా. ఇవి వాడి రూమ్ లో పెట్టావనుకో, పుట్టబోయే పిల్లాడి మాట అటుంచి మీ అన్నయ్యే దడిసి జరం తెచ్చుకుంటాడురా. నాన్న, ఏదో ఒక్కసారి నీ మూతి కోతి ముద్దులా పడిందని నువ్వు నా వృత్తినే అవమానిస్తావా? ఇది కరెక్టే. ఏది, ఒక్కసారి ఈ ఫోటోస్ చూడు, నీ గుండెకాయ మీద చెయ్యేసుకుని చెప్పు. ఫోటోలు బాగలేవు ఏమ్మా? ఫోటోలు బాగున్నాయండి. ఎందుకు బాగుండవే, అవి ఈ బడు తీసినవి కాదు, బజార్ లో కొనుక్కొచ్చి. ఇది కూడా కరెక్టే. ఈ తొట్టిన ఉన్న వేరా, నీకు పోలీసు ఉద్యోగం రావటం లేదు, తొట్టి విధవా. ఇది కరెక్ట్. థ్యాంక్స్ అన్న, ఈ ఒక్క విషయంలో నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలి. నువ్వు వాడు సెకండ్ ఇవ్వడం వీలేదు. ఎరా డాక్టర్ గారు ఏమన్నారు, మందులేం కొనుక్కురాలేదే? మళ్ళీ వెళ్ళి కొనుక్కొస్తాళ్ళండి, మీకంతా తొందరే, రామ్మా. చూసా వదిన ఈ ఫోటోలు, మీ బెడ్రూమ్ అంతా అలంకరించేస్తాను. ఈ బొమ్మలని బాబుకే. త్వరగా కానివ్వండి పంతులు గారు, మా వాడు వచ్చేసాడు. ఏమిటన్నా ఏడావిడి? అదే పంతులు గారితో పూజ చేయించి ఇంటికి దిష్టిదాడు కట్టిస్తున్నాను. మీ దంపతులే కూర్చోవాలి, త్వరగా రండి. పంతులు గారు, ఇప్పుడు ఈ వ్రతాలు గిత్తాలు ఏమొద్దు, మీరు వెళ్ళండి. అదేంటి బాబు, అలాగే. ఏమిట్రా, ఏమిటి నీ ఉద్దేశం? ఆచార వ్యవహారాలు నీకు లేకపోవచ్చు కానీ మాకున్నాయి. ఇన్నేళ్లకే అది తల్లి కాబోతుంటే ఈ ఇంట్లో పూజలు వ్రతాలు చెయ్యొద్దంటావేమిటి? జయంతి తల్లి కావటం లేదు నాన్న. అవునమ్మా, జయంతికి పైచ్యం వల్ల వాంతులు చేయడం. అంటే ఆ శుభవార్త నిజం కాదు? ఇప్పుడే కాదు, ఆ శుభవార్త ఇంట్లో ఇంకెప్పుడు వెళ్ళలేదు. ఏమిట్రా పిచ్చివాగుడు, ఆవేశపడుకున్నాను. డాక్టర్ చెప్పింది నేనే చెప్పాను, జయంతికి ఇక పిల్లలు పుట్టరు. ఎందుకంటే ఏం చెప్పలేమ్మా, డాక్టర్ అన్ని టెస్టులు చేసిన తర్వాత జయంతిలో ఏ లోపం లేదు, నాలోనే లోపం ఉందన్నారు. అందుకని జయంతికి ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఏమిటా ఆలయం భయం, నీ కొడుకు శాశ్వతంగా తండ్రి కాలేడని తెలిసి బాధపడుతున్నావా? అబ్బే అదేం కాదురా, వెళ్ళు అమ్మాయిని ఓదార్చు వెళ్ళు.
బాధపడుతున్నావు జయంతి? పెళ్ళైన ఆడది తల్లి కావాలని ఎన్ని కళలు కంటుందో నాకు తెలుసు. స్త్రీకి మాతృత్వం అనేది ఒక గొప్ప వరం. ఈ నిర్భగ్యుడి వల్ల ఆ వరం నీకు శాపమైంది. ఈ పాపం అంత నాది. నాలాంటి వాడికి ఆ భగవంతుడు ఏ శిక్ష విధిస్తాడు? డాక్టర్ ఏం చెప్పారో నేను విన్నాను. మన పిల్లలు పుట్టకపోవడానికి కారణం మీరు కాదు, నేను. నాకిక సహజంగా పిల్లలు పుట్టని డాక్టర్ చెప్పేశారు. ఈ గొడ్రాల వల్ల ఈ ఇంట్లో పిల్లల్ని చూసే భాగ్యం కలగదని. మీ అమ్మ నాన్న మీకు వేరే పెళ్లి చేస్తే నేను మీ కళ్ళ ముందే కన్ను మూస్తానన్న భయంతో మీరు ఆ విషయం నా దగ్గర దాచారు. అవును, ఆ పరిస్థితి నేను కళ్ళో కూడా ఊహించలేను, భరించలేను. జయంతి, పిల్లలు పుట్టకపోవటం నేరం కాదు. నేరం మీది కాదు, నాది. ఇన్నేళ్లుగా మీరు ఈ ఇంట్లో వాళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ శాశ్వతంగా నిరాశ చేశాను. నాలాంటి ఆడది భార్యగా కాదు, అసలు మనిషిగానే పుట్టకూడదు. జయంతి, ఏమిటా మాటలు? ఇప్పుడు ఏమైందని? ఏం పిల్ల లేకపోతే మనం బతకలేవా? పిల్లలున్న తల్లిదండ్రులు అందరూ సుఖపడుతున్నారా? పిల్లల్ని కలి పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళు స్వార్థంతో ఎదురు తిరిగితే అప్పుడు తల్లిదండ్రులు పడుతున్న చిత్ర వ్యవస్థల కంటే మనం ఎక్కువ బాధపడుతున్నావా? ఏంటి, ఒక్కసారి ఆలోచించు. మన పిల్లలు వేరే వద్దు. నాకు నువ్వు పాపమే, నేను నీకు బాబుని. ఇలా ఒకరికోసం ఒకళ్ళు జీవితాలతో ఆనందంగా హాయిగా గడిపేద్దాం. ఏమంటావు? ఏంటి, బాబుని మీ ఇంటికి తీసుకెళ్తారా? అవునండి, ఇన్నాళ్ళకి ఈ బిడ్డ నా ఇంటికి వారసుడయ్యే అవకాశం అదృష్టం వచ్చింది. ఎవరి బాబు? ఇంతవరకు అనాథ శరణాలయంలో పెరిగిన ఓ అనాథరా, ఈ క్షణం నుంచి ఈ ఇంటికి వారసుడు. నీకు కొడుకు, నాకు మనవడు. ఏమిటా నువ్వు అనేది? జయంతికి పిల్లలు పుట్టాలని ఎవరు అనాథ బిడ్డను తీసుకొచ్చి పెంచుకోమంటే తను అవమానించినట్టు ఫీల్ అవుతుంది. వద్దు నాన్న, తీసుకెళ్ళి. అది కాదురా, ఈ బాబుని మనం పెంచుకుందాం. ఈ బిడ్డే దేవుడు మనకిచ్చిన వరం అనుకుందాం. సార్, సార్ టెలిగ్రామ్ సార్. ఎవరికి ఆ టెలిగ్రామ్? స్థానుండు అన్నయ్యకి. రాక నా ప్రమోషన్ వచ్చిందా? నా ప్రమోషన్ వచ్చింది. నా ప్రమోషన్ వచ్చిందా జయంతి? నా ప్రమోషన్ వచ్చింది. మీకు కూడా ప్రమోషన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ బాబు వచ్చిన వేళ విశేషమే. బుజ్జిగాడి ఇంటికి రాగానే శుభం జరిగింది. శుభంలో శుభం. అయితే ఈసారి నేను కూడా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతానేమో. తొట్టి సంటిగా ఇప్పుడే తుమ్మాలో నువ్వు నోరుమూసుకురా, తుమ్మొచ్చింది తుమ్మారంతే. అది వాడి తప్పు కాదురా, నువ్వు పోలీస్ అవ్వడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు కాబట్టి వాడి నెత్తిన కూర్చుని తుమ్మించాడు. అమ్మా, ఆఖరిసారిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నేను సెలెక్ట్ అవ్వాలని నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం నా దగ్గర కాదురా, బుజ్జిగారి దగ్గర తీసుకో. వీడు ఆశీర్వదించాడంటే నువ్వు తప్పకుండా సెలెక్ట్ అవుతావు. అవును నారాయణ, పసివాళ్ళు దేవుడితో సమానం అంటారు. మీ అన్నయ్యకి ఎలా ప్రమోషన్ వచ్చిందో అలాగే నువ్వు సెలెక్ట్ అవుతావు. అంతేనంటావా? సరే వాడే కాకపోద్దాం. నానా, బెస్ట్ ఆఫ్ లక్ అని విష్ చేయరా. చూసావా, నువ్వు ఆ ఉద్యోగం చేయడం వాడికి కూడా ఇష్టం లేదురా. వీడు తీసుకో. వాడు తీర్థం చల్లి నన్ను పవిత్రం చేశాడు. నేను మొహం కడుక్కోను, తుడుచుకోను, చొక్కా మార్చుకోను. అయితే పోలీస్ ఆఫీసర్ని అవుతాను లేదా దొంగగా తిరిగి వస్తాను. కాసుకో. నువ్వు సెలెక్ట్ అయ్యావా? కంగ్రాచులేషన్. అవును, లాస్ట్ టైం ప్రేమ వల్ల దెబ్బతిన్నాను, ఈసారి ఎలా మేనేజ్ చేసావు?
ఈ జన్మలో ప్రేమించడం లేదని చెప్పాను. మరి మన ప్రేమ పెళ్లి తర్వాత ఆలోచిద్దాం. అవునవును తర్వాత ఆలోచిద్దాం, ముందు నా రిజల్ట్ చూసుకున్నాను. ఒరే నారాయణ, నీ పేరు కూడా ఉందా లిస్ట్ లో? నేను సెలెక్ట్ అయినా రాడీ, నేను కూడా సెలెక్ట్ అయ్యాను. నీ గుడ్డి కళ్ళని ఎలా మేనేజ్ చేసావు? అలా అడుగు చెప్తాను. ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టాను, వాడిని పడగొట్టాను, నాకు ఉద్యోగం వచ్చేసింది. అసలు ఇవాడు నాకు లక్క ఎక్కడ కలిసి వచ్చిందో తెలుసా? మా ఇంటికి ఓ బాబుగాడు వచ్చాడే వాడి వల్ల. చూసాయి, మన నారిగాడు చెప్పినట్టే చేశాడే. పోలీస్ అవలేక దొంగ అయినట్టున్నాడు. నారిగా, నేను ఒక బాధ్యత గల ఫోటోగ్రాఫర్ని, నా కళ్ళ ముందు నీలాంటి తొట్టి దొంగలంతా ఉంటానికి వీల్లేదు. మర్యాదగా చట్టానికి లొంగిపో, లేకుంటే నేనే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసి పోలీస్ స్టేషన్ అంటించొస్తాను. ఇంట్లో వాళ్ళందరికీ నేను దెబ్బతినాలని ఆశ. చూడండి, మీ కళలు మండి నేను దొంగని కాలేదో వచ్చి, ఇప్పుడు నేను మామూలు మనిషిని కాదు పోలీసుని. పోలీసులు మామూలు మనుషులు కాదని మాకు తెలుసులేవా? జోక్ చెక్నా, నేను సీరియస్ గా చెప్తున్నాను. అమ్మా ఏమిటా? అమ్మా నేను పోలీస్ గా సెలెక్ట్ అయినమ్మా. ఒరే నక్కన్న బున్నల చిన్న, నేను పోలీస్ గా సెలెక్ట్ అయ్యరా. థ్యాంక్ యూ రా. పని ఆ పసుపు చేతులు ఎందుకు పిచ్చిగా ఉందా? వదిలి వాడు చాలా పని రా. ఇప్పుడు వచ్చిన ప్రమోషన్ కాదు, ఇంకా మూడు ప్రమోషన్లు రావాలి. వాడు పవర్ అంతా నువ్వే వాడేసుకుంటే ఎలాగా? రే ఒక ప్రశ్న జవాబు చెప్పు. షార్ప్ అడుగుతా, షార్ప్ చెప్పాలి. షార్ప్నెస్ ఇస్ మైన్. పొట్లకాయలా ఉన్నవాడివి పోలీస్ గా సెలెక్ట్ అయ్యావంటే అది మనకు పెట్టిన కర్మ, డిపార్ట్మెంట్ కు పెట్టిన కర్మ అక్కడ అడుగు కాదు, దేశానికి పెట్టిన కర్మ. రై వాళ్ళ బాబులా భూతం దానేసుకున్న నీలాంటి వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వబట్టే డిపార్ట్మెంట్ మొత్తం వీక్ అయిపోయిందిరా. ఓ అత్య జరుగుతుంది రండ్రా అంటే అత్య జరిగిపోయింది కానీ పోలీసులు రారు. ఓ రేపు జరుగుతుంది రండ్రా అంటే రేపు అయిపోయింది కానీ పోలీసులు వస్తారు. ఓ చోటు దొంగతనం జరుగుతుంది అంటే మొత్తం దొంగలు పారిపోయింది కానీ పోలీసులు రారు. పోలీసు వచ్చారా? మిగిలిన వస్తుందని వాళ్ళే పట్టుకుంటారు. దీనికి అందరూ కారణం ఏంటి? అరే నేను పక్క బస్టాండ్ సెలెక్ట్ చేయడం బట్టి ఒక దొంగను పట్టుకోవాలంటే 300 మంది పోలీసులు కావాల్సి వస్తుంది. నాకు తెలియగలుగుతాను, నాలాంటి బ్రహ్మాండమైన పర్సనాలిటీస్ వదిలేసి నేను బక్క వదలని పోలీసు గా సెలెక్ట్ చేస్తే ఈ రాష్ట్రానికి రక్షణే ఉంది, ఈ దేశానికి భద్రతే ఉంది, ఈ ప్రపంచానికి బలుగుడే ఉంది. అసలు పోలీసు సెలక్షన్కే మీరికి పోతుందిరా. ఇలాంటి వాళ్ళందరూ సెలెక్ట్ అయితే అసలు దేశం మొత్తం నీరు గారిపోతుంది. అసలు ప్రపంచం అంటే కొండలో దేవుడికి గుండెలో గుడి కడితే కొలువై ఉంటాడనేది మనిషి నమ్మకం, కొడుకై వస్తాడనేది తల్లి నమ్మకం. కొడుకై పుట్టినా కొలువై ఉండినా సిరులే తెచ్చినా మరులే పెంచినా ఎవరికెవరు సొంతమవుదురో తెలియదు. కొండలో దేవుడికి గుండెలో గుడి కడితే కొలువై ఉంటాడనేది మనిషి నమ్మకం, కొడుకై వస్తాడనేది తల్లి నమ్మకం. సిరిగలవాడే నడిచొస్తుంటే సంపదలన్నీ దరి చేరుతుంటే, ముద్దులతోటే మురిసేదొకరు ముచ్చట తీరా పిలిచేది ఒకరు, పలుకాడితే 10,000గా ఒడినాడితే తరహాలుగా, అల్లీ బిల్లి ఆటలతోనే మనసు నిండగా మరులు పండగ. ఎక్కడో పుట్టేది ఎక్కడో పెరిగేది ఎవరికి తెలియని వింత జీవితం, ఇది 7 జన్మలాడుకునే బ్రతుకు నాటకం. ఏంటి బావా కాలుతున్న సిగరెట్ తొక్కినట్టు అలా చిందులేస్తున్నావు? ఒరే పువ్వు, ఈ రోజు నా లవ్ సెటప్ కు క్లైమాక్స్ రా. క్లైమాక్సా? ఎవరితో? మసాజ్ పాప. ఏది ఆ బెంజ్ బండా? బెంజ్ బండి కాదు, దాని చెల్లెలు కైనెటిక్ హోండా. నువ్వు బయటే ఉండు, దాని అక్క గాని అక్క మొగుడు తారు డబ్బాగాడు గాని ఇక్కడ గుచ్చి మా గురించి అడిగితే అస్సలు తెలియదు చెప్పు. టాప్ సీక్రెట్. దా 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 ద
నువ్వు వస్తుండగా నీ బావ మట్టగిరిసి గారు కానీ నీ అక్క అప్పచ్చి ఎవరు చూడలేదుగా? ఎవరు చూడలేదు. ఏంటి పిలిచారు? నీలాంటి అతిలోక సుందరి ఫోటో నా స్టూడియోలో పెట్టుకుందామని. అంత అందంగా ఉన్నానా? నా హృదయానికి తెలుసు. అది మాట్లాడుతుందా? అడిగి చూడు. అబ్బా పువ్వు, నువ్వు నవ్వు. అమ్మో చీకటి, ఎందుకు భయం? నేనున్నాగా నా తట్టి రాణి. సై రావేణ కస్త కడ్డి. ఏంటండి? ఎక్కడ నీ చెల్లెలు? అదే నాకు తెలియడం లేదు. నాయనా పువ్వు. ఏంటక్కయ్యా? మా చెల్లెలు రీటా అయితే వచ్చిందా? రాలేదే. రీటాకి టాటా చెప్పి వారం రోజులు అయింది. ఊరిలిందా? లేదు బాబు. సై ఇవి రీటా చెప్పులు కాదే? అవును. అర్థమైంది నా కస్తర కడ్డి, రా చెప్తా. ఎందుకలా కొడతారు? నేనేం తప్పు చేశాను? ఏదో లోపలికి వచ్చింది, ఫోటో తీశాను అంతే. కరెంటు లేకుండా తీస్తారా ఫోటో నా కస్తర కడ్డి? ఏదో పొట్టకుడి కోసం మసాజ్ చేస్తున్నావు కానీ చెప్పరా? చెప్పు చెప్పు. వాడికి ఏం సమాధానం చెప్తావు? వాడేం చెప్తాడు? వాడుకొని వదిలేస్తాడు, తెలిసిందేగా. నిజమే, వీడిని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు. వీడు వదలకూడదురా, కాళ్ళు చేతులు ఎనక్కొడితే సరి, మళ్ళీ జన్మలో ఇక్కడ తప్పులు చేయడు. వీడి ముఖానికి ఫోటో స్టూడియో ఒకటి, పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వీడి ఫోటో స్టూడియో ముయించేస్తే రోగం కుదురుతుంది. ముఖం చూడు ఎలా ఉందో చూస్తారంటే. మీరు నలుగురులో అల్లరి చేస్తే మీ పరువు మీ అమ్మాయి పరువు కాదు, మా కుటుంబ పరువు కూడా బజార్ పాలవుతుంది. మీ అమ్మాయికి ఏ అన్యాయం జరగకుండా నేను చూస్తాను. ఇంత చేసిన ఈ మహానుభావుడు నోరు మెదపట్లేదు, ఇంకా నువ్వేం చేస్తావమ్మా? అన్యాయమైన ఆడదానికి ఏం చేస్తే న్యాయం జరుగుతుందో అదే చేస్తాను. ఏమిటమ్మా నువ్వు అనేది? ఎవతో దారిన పోయేదాన్ని మన ఇంటి కోడలుగా తీసుకురమ్మంటావా? ఈ పరిస్థితుల్లో అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకోవడం కంటే మరో మార్గం లేదు. చూడమ్మా, మన కులగోత్రాలతో ఏమాత్రం సంబంధం లేని ఎవతనం వాడు పెళ్లి చేసుకుంటే మన పరువేం అవుతుంది? ఈ పెళ్లి జరిగితే కాదు, జరగకపోతేనే మన పరువు గంగలో కలుస్తుంది. మీ కొడుకు చేసిన ఘనకార్యానికి అమ్మాయి మెళ్ళలో మూడు ముళ్ళు పడకపోతే జనం వచ్చి మన ఇంటి మీద పడతారు. ఎవరో రోడ్డున పోయాడు బలవంతంగా ఈ పెళ్లి జరిపించడం కంటే మనమే ఒప్పుకుని గుట్టుగా ఏ గుళ్ళలోనే మూడు ముళ్ళు వేయించేస్తే మంచిది. ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి. ఇంకా ఆలోచించేదేమిటి నాన్నా? జైలు చెప్పినట్టు చేస్తే బాగుంటుంది, మీరేమంటారు? నన్ను అడగడం ఎందుకురా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. తమ్ముడు, పెళ్ళి అంటే నూరేళ్ల వంట, నూరేళ్ల పంట. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా నా మాట విని ఆ అమ్మాయితో హాయిగా కాపురం చేసుకో. లోపల ఇంకా ఇక్కడే ఉన్నవే నా కస్తర కడ్డి, లోపలికి వెళ్ళు. కస్తర కడ్డి లేదు, ఊదు కడ్డి లేదు, ముందు నా సెటప్ లోపల పంపించరా? ఇంకా పంపించడం ఏమిటండి, మా తొక్కలంక ఆచార ప్రకారం అమ్మాయి లోపల ఉంటుంది, మీరు పాలగ్లాస్ తో వెళ్ళాలి. అది చూసావన్నయ్య, నాకు ఈ పెళ్లి వద్దనా? నా తొట్టిలో ఫ్యామిలీ మొత్తం రివర్సే. చేసుకు చచ్చావు కదరా దొంగ పెళ్లి, వాళ్ళు చెప్పినట్టు చేసావు. దొంగ పెళ్లి అంటాడు ఎవడండి నా కస్తర కడ్డి? ఆయన మా కుటుంబం మొత్తం మటాష్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా మేనమామ పేరు మాత్రమే పంచామృతం, బాడీ మొత్తం విషయమే. అయితే మా మసాజ్ సెంటర్ రమ్మనండి, ఈ విషయాన్ని అంతా బయటికి లాగేసి అమృతాన్ని ఎక్కిస్తాం. అది బెటర్. అవును, నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది. నా పెళ్ళం సినిమాలో శ్రీదేవిలా ఉంటుందిలే, అదే ఇది అనుకున్నావు అంతేలే నా కస్తర కడ్డి. డార్లింగ్ పోదాం పదాం. చిచ్చి చిచ్చి చిచ్చి, ఏమైనా మా లెవెల్కి తగ్గ సంబంధం కాదు, మా బావతిక్క మా బాగా కుదిరింది. ఒరే తమ్ముడు, ఈ శుభ సందర్భంలో నేను నీకు ఇస్తున్న చిరుకారు ఇదేమిటి? ఊరపిచ్చుకలే, నీ కడుపునైనా తొందరగా ఓ బిడ్డ పుడతానని నీకు ఇస్తున్నాను రా. నా కడుపున వాళ్ళే రివర్స్ అనుకుంటే నువ్వు కూడా రివర్స్ నా కడుపున బిడ్డ పుడతా అంటావేటి తొట్టిలాగా? ఈ ఆవేశం అక్కడ చూపించరా, నువ్వైనా తొందరగా తండ్రి అవుతావని ఇస్తున్నాను రా. బాగా తినేయి. ఇంత ప్రాలు ఊరపిచ్చుకెళ్ళారా, నన్ను ఆశీర్వదించండి. అమ్మ నా కస్తర కడ్డి, మూడు నెలల తర్వాత దానికి రావాల్సిన వంతులు నీకొచ్చాయేంటి? ఇదే మా తొక్కలంకలైతే? మీ తొక్కలంక లేదు, తొట్టిలంక లేదు. ఇంకోసారి మీ ఊరి పేరు ఎత్తారంటే వరుస పెట్టి మీ ఇద్దరికి నా స్టూడియోలో ఫోటోలు తీసి
ఫ్రేమ్ కట్టించి దండలేస్తారు. జాగ్రత్త, అసలే మా తంటాలు మీ పడుతుంటే తొట్టిలాగా కిటికీలో చూస్తారా? పొట్టి నల్ల తొట్టి వెదవా, పోరా. పద డార్లింగ్. ఒక అనాథ బిడ్డకి ఇంత గొప్పగా మీరు నామకరణ మహోత్సవం చేస్తున్నారంటే. అలా అనకండి పంతులు గారు, వీడు అనాథ బిడ్డ కాదు, మా సొంత బిడ్డ. అయ్యో క్షమించండి అమ్మా, మీరింత బాధపడతారని అనుకోలేదు. మీరు బాబు నాయనకి ఇచ్చేసి ఇక్కడ కూర్చోండి, గణపతి పూజ మొదలు పెడతాం. దీని తర్వాత వాళ్ళ సంగతి చెబుదాం. ఇదిగో మనం బిస్కెట్ కొనుక్కుందామా? బిస్కెట్ బిస్కెట్, అదిగో అక్కడ ఉంది, తీసుకొస్తాను. ఇక్కడే ఉండు, కొంచెం కొంచెం. ఇదిగో బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వయ్యా. బాబేడి పూజారి గారు తీసుకురమ్మన్నారు. ఇక్కడే కూర్చోబెట్టానరా. అయితే ఏడి ఏడి బాబుని కనిపించట్లేదా? చెప్పునా మరేమయ్యాడు? ఏంటన్నా బాబు, నువ్వే కదా తీసుకెళ్ళావు. చెప్పండి మామయ్య. అవునమ్మా, నేనే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి పరిచయస్తులు ఎవరో కనబడితే మాట్లాడుతూ అలా వెళ్ళాను. ఇదిగో ఈ బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను వాడికి. చాలే పదరా వెతుకుతాం. మీరేం కంగారు పడకండి వెంకట్ గారు, ఆవిడ మెంటల్ గా చాలా అప్సెట్ అయ్యారు. ఈ మందులు వాడండి, వెంటనే తగ్గిపోతుంది. చెప్పి బాబు తప్పిపోయాడా? ఎప్పుడు తప్పిపోయాడు, ఎలా తప్పిపోయాడు? అదే నాకు అర్థం కావటం లేదు. మనసులెన్నెన్నో, మమతలెన్నెన్నో,
భ్రమలతో తిరిగేది శ్రమలతో ఎదిగేది ఎందుకో తెలియదు ఈ వింత జీవితం వెలుగు చీకటయ్యాడే బ్రతుకు నాటకం అసలే జ్వరంతో ఉన్న మనిషి జయంత్ కనిపించట్లేదురా జయంత్ కనిపించట్లేదా చెప్పు చెప్పు ఇంతకాలం ఏమయ్యో ఎక్కడికి వెళ్ళావు నిన్నే చెప్పవే నిన్నే అడిగేది ఊరుకోమ్మా కొట్టొద్దు మీరు ఆగండి అది మనిషి కాదు మనిషి రూపంలో ఉన్న జంతువు తనకు ఒక దారి చూపించిన మనకి తీరం ద్రోహం చేసింది దాని మీద జాలి పడకండి ఏమిటమ్మయ్య ఆవేశం అసలే నీకు ఒంట్లో బాగుండలేదు నా మాట వినమ్మా అత్తయ్య బాబుని తీసుకుని ముందు మీరు బయటకు వెళ్ళండి మీరు బయటకు వెళ్ళండి నేను దాంతో మాట్లాడాలి చెప్పవే చెప్పు ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళావు మళ్ళీ ఇప్పుడు కనిపించావు ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు ఎవరితో లేచి వెళ్ళావు నాకు ఇప్పుడు సమాధానం కావాలి లేదా నేను పోలీసులు పిలిపించి జైల్లో తోయిస్తాను చెప్పవే చెప్పు ఎవరండి అమ్మాయి మా వదిన వాళ్ళ దూరపుచుట్టు మా ఇంట్లో పని మనిషిగా ఉండేది కొద్ది రోజుల్లోనే మా ఇంట్లో అందరి అభిమానాన్ని ఆప్యాయతను సంపాదించుకుంది మరి ఎందుకు వెళ్ళిపోయింది ఆ ప్రశ్నకి ఇప్పుడు అర్జెంటుగా జవాబు తెలుసుకోవాలా లేదు మావయ్య మా ఇంట్లో పని మనిషిగా ఉండేది మా ఇంట్లో పని మనిషిగా ఉండేది మా ఇంట్లో పని మనిషిగా ఉండేది ఏమిటే ఏదో కొత్త లోకానికి వచ్చినట్టు ఆశ్చర్యపోయి చూసినా మన ఇల్లే లోపలికి రామ్మా నిన్ననే వస్తావని స్టేషన్ కూడా వెళ్ళాడు మీ ఆయన ఏం చేయను అత్తయ్య నిన్నే బయలుదేరదాం అనుకున్నాను అనుకోకుండా దీని బాధ్యత నా నెత్తి మీద పడింది ప్రోగ్రాం మార్చుకున్నాను ఎవరి అమ్మాయి మా చుట్టాల అమ్మాయి అమ్మా నాన్న లేరు ఉన్న ఒక బామ్మ మొన్నే చనిపోయింది మనకు తోడుగా ఉంటుందని తీసుకొచ్చాను మంచి పని చేసావమ్మా ఈ పేరేమిటమ్మా నా పేరండి శకుంతల ఏం చదువుకున్నావు నేను బిఏ చదువుకోవాలని అనుకున్నానండి కానీ మూడో తరగతిలోనే చదువు మానిపించేసింది మా అమ్మ మంచి పని చేసింది ఇంతకీ మీ ఇంట్లో ఐస్ పెట్ ఉందా ఐస్ పెట్టా అదేనండి మంచినీళ్ళు కూరగాయలు అవన్నీ పెట్టుకుంటారే చల్లగా ఉంటుంది అది అదేనా అదేనండి అదే బొమ్మలు పెట్టి ఐస్ పెట్టి అచ్చుమా అచ్చమాంబ గారు చెప్పినట్టే ఉంది ఇల్లు అచ్చిమాంబ గారా ఆవిడెవరు తల్లి అచ్చిమాంబ అంటే మా ఊర్లో మా అక్కయ్య వాళ్ళింటి పక్కింటి వాళ్ళు ఆవిడ చెప్పారు నువ్వు పట్టణం వెళ్తున్నావు కదా అక్కడ ఇవన్నీ ఉంటాయని ఏమిటా బాబుడు
ఆవిడ మానేమని చెప్పానా? హెడ్ ఏంటి వచ్చినప్పుడు చూస్తున్నాను, ఊరికే లొడవడం వాగేస్తుందండి ఈ పిల్ల. అచ్చమ్మ గిచ్చమ్మ అంటూ పల్లెటూరు భాగవతం అంతా ఎగర పెట్టేస్తుందండి. చూడమ్మాయి, నాకు తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసే వాళ్ళంటే ఇష్టం, ఎక్కువ మాట్లాడాలంటే చాలా అసహ్యం. ఈ విషయం నీకు సింపుల్ గా షార్ప్ గా అర్థం కావాలంటే నువ్వు వయసు పెట్లు, తొట్టు పెట్లు, అగ్గి పెట్లు ఇవన్నీ అడగకూడదు. ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏ పని చేయాలి అవి తెలుసుకోవాలి. కానీ ముందు అయ్యి బాబోయ్, నన్ను మాట్లాడొద్దని చెప్పి అంత మాట్లాడతారే ఆయన? అది తెలుసుకోవడానికి వచ్చిన డాక్టర్లందరూ పేషెంట్లు అయిపోయారు, బాగు చేయడానికి వచ్చిన భూత వైద్యులందరూ పిచ్చెక్కి తాయిత్తులు కట్టించుకు తిరుగుతున్నారు. ఎందుకండి పాపం? ఎందుకంటే ఏం చెబుతాను తల్లి, ఆ బ్రహ్మదేవుడు బాల్ పాయింట్ పెన్నుతో వీడిని నెత్తిన నాన్ స్టాప్ గా రాశాడు. చూపిస్తాను. నువ్వు ఇక్కడే ఉంటావు కదా, ఓ రోజు తిరిగి చూసుకుని సింపుల్ గా షార్ప్ గా ఏం చేయాలో చెప్తాను. అందరూ వెళ్ళిపోయారు. ఎంత పెద్ద మంచం ఇది! తాతల నాటి మంచం, ఇదే నీ గది. నాకింత మంచి గది ఇచ్చారేంటి? నేను పరిమనిషిని కదా. లేదమ్మా, నువ్వు పరిమనిషివు కాదు. మా జయంతి నేను తీసుకొచ్చిందంటే నువ్వు మా సొంత మనిషి కిందే లెక్క. ఈ గదిలోనే ఉండు, వెళ్ళి స్నానం చేసిరా, ఫోన్ చేద్దు గాని. అలాగే. నీకు ఈ గది బాగా నచ్చిందా? నాకు చాలా బాగా నచ్చింది. ఈ గదే కాదు, మీ ఇంట్లో ఉన్న బొమ్మలు పెట్టి, ఐస్ పెట్టి, మీ ఇంట్లో ఉన్న అందరూ చాలా బాగా నచ్చారు. కానీ ఇంట్లో నీకు జరిగిన అన్యాయమే నాకు నచ్చలేదు. అన్యాయమా? ఏం జరిగింది? మరి లేకపోతే ఈ గది నీకు ఇవ్వటం ఏంటి? ఈ గదికి ఈ మంచానికి ఓ చరిత్ర ఉంది తెలుసా? ఏం చరిత్ర? ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య మా నాయనమ్మ శోభనం జరుపుకున్నారు. శోభనం అంటే? అదే పెళ్ళయ్యాక మొదటి రాత్రి జరుపుకుంటారే అది. మా తాతయ్యకి మా నాయనమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, మా నాన్నకి మా అమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, నాకు మా ఆవిడకి మొదటి రాత్రి ఇక్కడే. అలాగా. ఈ గదికి మేము పెట్టిన పేరు శోభనాల గది. శోభనాల గదిలో నిన్ను ఉంచారు, మరి నీకేమో పెళ్లి కూడా కాలేదు, అది బాధే కదా. మరి ఏమంటావు? ఇదేమో పల్లెటూరు పిల్ల, కొత్త ఊరు, కొత్త అట్మాస్ఫియర్ కదా, నువ్వేం కొత్త ఫీల్ అవద్దు, మేమంతా ఉన్నామని ధైర్యం చెప్తున్నాను అంతే. నేను స్నానం చేయమన్నానా? వెళ్ళి స్నానం చేయి. స్నానం అంటే స్నానం ఏం చేయలేదు, సింపుల్ గా రెండు చెంబులు పోసుకుంటే వచ్చింది. అప్పుడే సుత్తి మొదలు పెట్టారండి. రామా శకుంతలారా, కొట్టు నువ్వు కూడా భోంచేయి. వద్దండి, మీరందరూ తిన్నాక నేను తింటాను. ఊరు నుంచి ప్రొద్దుట ఎప్పుడు బయలుదేరావు? ఆకలేస్తుంది, నువ్వు కూడా కూర్చొని తినమ్మా. ఆకలేసినా తినకూడదని మా అచ్చిమామ గారు చెప్పారు. అందరి పని చూసాకే నీ పని నువ్వు చూసుకోవాలి అంది. మీరందరూ తినండి, నేను తర్వాత తింటాను. ఏం వినయం, ఏం విధేయత! మాయా, దాని ఎదురుగా పొగడేకండి. దాని దగ్గర ఎంత మంచితనం ఉందో అంత పొగరబోతనం ఉంది. అందంగా ఉన్న ఆడపిల్లకి పొగరబోతనం కూడా అందంలే. ఏంటి తీస్తున్నారు? ఈ గదిలో నా పాత ఫోటోలు పెట్టాలున్నాయి. ఈ గది నీకు ఇచ్చేసరిగా అందుకని తీసుకెళ్తున్నాను. పర్లేదు, ఇక్కడే ఉంచుకోండి. వద్దులే, మాటిమాటికి రావాల్సి వస్తుంది. రండి. నాకు ఓకే, కానీ నువ్వు ఈ గదిలో ఉండగా నేను మాటిమాటికి వస్తూ వెళ్తున్నాను అనుకో, మా నాన్న డౌట్ ఫీల్ అవుతాడేమో అని చిన్న డౌట్. నువ్వు అలా నవ్వకు, నాకు పిచ్చెక్కిపోతుంది. ఎందుకు పిచ్చెక్కడం? అబ్బే ఏం లేదు, అన్నట్టు ఈ గదికి చరిత్ర ఉంది నీకు తెలుసా? తెలుసు, అందరికి ఇక్కడే మొదటి రాత్రి జరిగిందటగా, అందుకని దీని పేరు శోభనాలి గది. ఈ విషయం నీకెవరు చెప్పారు? చెప్పను, ఒకళ్ళు చెప్పిన మాటలు ఇంకొకరికి చెప్పకూడదని మా అచ్చిమామ చెప్పింది. అచ్చిమామ భలే చెప్పింది, ఇన్ని నీతి సూత్రాలు నీకు చెప్పిందంటే ఆవిడ ఖచ్చితంగా వేమన గారి శిష్యురాలై ఉండాలి. కానీ నువ్వు విన్న చరిత్ర వేరు, నేను చెప్పబోయే చరిత్ర వేరు. ఏంటో చరిత్ర? ఈ గదికి చావుల గదని కూడా మరో పేరు. ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య చచ్చిపోయాడు, ఇదే గదిలో ఇదే మంచం మీద మా నాన్నమ్మ చచ్చిపోయింది. ఇక మా నాన్న విషయం అంటావా? ఆయన ఎప్పుడు పోతాడో ఆయనకే తెలియదు పాపం. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏలేదు నాన్న, నా తొట్టి, నా తొట్టి పెట్టి చిచి, నా ఫోటోలు పెట్టి మర్చిపోతారో తీసుకెళ్తాను. డైలాగులు లేవే, అదే వస్తాను. చూడమ్మా, నీకిక్కడ ఏం భయం లేదు, హాయిగా పడుకో. ఇది పల్లెటూరు కాదు, పట్నం, దొంగలుంటారు, జాగ్రత్తగా మసులుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం, రాత్రుళ్ళు ఎవరొచ్చినా తొందరపడి తలుపులు తీయకూడదు. పడుకో పడుకో. ఈ గదికి ఈ మంచానికి ఒక చరిత్ర ఉంది తెలుసా? ఏం చరిత్ర? ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య మా నాయనమ్మ శోభనం జరుపుకున్నారు.
మా తాతయ్యకి మా నాయనమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, మా నాన్నకి మా అమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, నాకు మా ఆవిడకి మొదటి రాత్రి ఇక్కడే. చదివితే మన మంచం మీద తొలినాటి రే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా, నీమేని హొయలు నీలోని వగలు నాలో నగిలిగింతలిడగా, ఈ గదికి చావుల గదిని కూడా మరో పేరుంది. ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య చచ్చిపోయాడు, ఇదే గదిలో ఇదే మంచం మీద మా నానమ్మ చచ్చిపోయింది. చెప్పచ్చుగా, చెప్పడానికి ఎవరైనా చాతిచ్చారా? లేదు, ప్రతి వాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టకొండి చోట కూడా కొట్టారు. నువ్వు పాత కషాలని కడుపులో పెట్టుకుని నువ్వు కావాలనుకుంటారా? నువ్వు కావాలనుకుంటారంటే అమ్మా, అసలు ఇదవంటే ఇదవంటే మన ఇంట్లో పనిచేయడానికి కొత్తగా వచ్చిన అమ్మాయిరా, అయితే మొదలు కొడుతుందా కొట్టగా? ఇలాంటి విధానం ఇంట్లో గంటే కొత్తగా ముద్దెట్టుకుంటారా? తొట్టి గిట్టపోయి విట్రా, అసలు ఏం జరిగింది? అది కాదురా, పిఎం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినని గుండు కొట్టించుకోవడం సింహాచలం వెళ్ళారా? పాతికేళ్లుగా తిరుపతిలో ఉంటూ గుండు కొట్టించుకోవడానికి సింహాచలం ఎందుకురా వెళ్ళడం? వెళ్ళాను కాబట్టి నాకు ఈ కర్మ అని చెప్పని వెళ్ళానా? సూట్కేసు ఒడ్డును పెట్టి దానికో తాడు కట్టి ఆ తాడు నా మొలతాడు కట్టుకుని కోనేట్లో స్నానం చేయడానికి దిగాను. నేను మునిగి లేచేసరికి ఆ ప్రకారముగా ఏ ఒక్కరూ నా పైసా సహాయం చేయలేదు. ఆఖరికి ఒక బుక్కుల్లారి వాడిని బ్రతిమలాడి అలిసిపోయి ఒళ్ళంతా పులిసిపోయి కొప్పకు చేరితే మీరందరూ కలిసి నన్ను వీరభద్రుడు మార్చారా? ఊరుకోరా ఊరుకో, ఏడవకు. పోలీస్ అవ్వాలనుకున్నవాడివి నువ్వు ఇలా ఏడ్చావని తెలిస్తే నలుగురు నవ్వుతారా? లేచి శుభ్రంగా స్నానం చేయి, ఇదిగో వాడి భోజనం ఏర్పడు. మీరందరూ కొట్టిన వీరభద్రుడు గుర్తుకొచ్చింది, అందుకే నేను షార్ప్గా ఒక పాటకి పూజకి అన్ని సిద్ధం చేసావా? ఓ పెట్టేశాను మావయ్య గారు. ఏమిటి నువ్వు స్నానం చేసావా? ఆ దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను. ఒరే త్రాష్టుడా, జానకమ్మ గారు రెండు పాలు పితుకుతాను, వెంకాయమ్మ గారు రెండు పాలు పితుకుతాను అని అనద్దని నీకు లక్ష సార్లు చెప్పాను, పాలని ఒక్కసారి అరిస్తే చాలదు. పేరేటి పిల్లమంది ఇంటి నుంచి అరవుతారండి, పోని మీరు మీకు పిండుతాను. ఏమిటి నాకు పిండుతావా? అబ్బా మిమ్మల్ని కాదండి, మీ కళ్ళ ముందు పిండుతాను అంటున్నాను. ఇందులో పోయి ఎవరండి అమ్మా?
మన చుట్టాలమ్మాయా? మన కాదు, మా చుట్టాలమ్మాయి. త్వరగా పిండు, కాఫీ తాగందే ప్రార్థన కూడా రాదు నాకు. రాజా రామచంద్ర మహారాజ్ పెద్దవాడి దగ్గర నున్న అయితే మనకు తెలుసు. నువ్వురా ఎలకేమవుతావు? నువ్వు ఏమి అవును, మా అక్క నన్ను ఇక్కడికి పనిచేయడానికి తీసుకొచ్చింది. పని మనసు అన్నమాట అయితే మనకు కరెక్టే. అంటే అదే, నేను పని మనుషులు అంటున్నా కదా. ఏంట్రా పొద్దున ఊరికే బాగుతున్నావు, నీ గొంతు నా బెడ్రూమ్ లో వినిపిస్తుంది. అది కదండి కొత్త అమ్మాయి కదా. ఏంట్రా కొత్త? అసలు కొత్త ఏంటి, పాత ఏంటి? అసలు ఏంటి పని? పాలు పెట్టడం. నాకేం పడిపోయింది బాబోయ్, నాకేం పడిపోయింది? ఈ మాటల వాయింపుకి నాకేం నిగడీసి పడిపోయింది బాబోయ్. నిజమే, వీడి ధాటికి దాని కన్నభేరి బయలుపోయి ఉంటుంది. చెవులు పెద్దవి, మూసుకోవడానికి చేతులు లేవు, పడిపోక చస్తుందే. నాకేది? నువ్వు లేరా, నేను నాక ఏదమ్మా నీకు తొట్టి నిన్న తెలవి పిండి పెడతాను. లే తొట్టి గేదా లేదా? గేదె తల్లి, గేదె మాత, ఈ రోజు మా వాడి ఫుడ్ నీకు పెడతాను. లేడు, మీ తొట్టి వాయింపుడితో సుత్తు కొడతానండి. ఊరికి లోన్లో వాగితే దానికి రిస్క్ అయ్యదు. ఉండండి, నేను లేపుతాను. ఆగడం లేదురా, దొరకడం లేదు. రే ఏమిట్రా మీ అండర్స్టాండింగ్, మేము ఎన్ని చెప్పినా అది లేవలేదు. నువ్వేదో చెవులో ఊదేసరికి లేచిపోయింది. ఏం లేదు, షార్ప్ గా ఒకే ఒక విషయం చెప్తాను నేను అన్నాను, వినకుండా వెళ్ళిపోయింది. చిచ్చి ఏమాత్రం సిన్సియారిటీ లేని గేదెలా కనిపిస్తుంది. అవునన్నయ్య, తొట్టిలో గేదె పాలు ఇచ్చిన తర్వాత పారిపోవచ్చుగా. ఇప్పుడు చూడు, కాఫీ లేదు, టీ లేదు, డికాషన్ లో పంచదార కలుపుకొని తాగాలి తొట్టిలోది. ఈ నగలన్నీ బంగారమేనా? బంగారము కాదు, పాడు కాదు, ఇత్తడి సరుకు. నల్లబడిపోయినప్పుడల్లా ఇలా తోగుతూ ఉండాలి. ఇవన్నీ ఎవరు పెట్టుకుంటారు? జయంతక్కయ్య అమ్మగారా? అమ్మగారు కాదు, జయంతక్కయ్య కాదు, నేనే. ఆడోళ్ళకి మళ్ళీ మీరు నగలు పెట్టుకోడేంటి? ఏమిట్రా పళ్ళన్నీ బయట పెట్టి ఆ వేధవ నవ్వు? 7 ఏళ్ల క్రితం నేను వేసిన యముడు వేషం ఫోటో ఇప్పటికివ్వలేదు. ఆ నెగిటివ్ ఎక్కడుందా వెతికాడు. అమ్మాయి నేను నటుణ్ణి కదా, ఇవన్నీ నేను నాటకాల్లో వేసుకున్న నగలు. మీరు నాటకాలు వేస్తారా? నాటకాలు వేస్తారా? ఆంధ్రదేశాన్ని గడగడలాడించిన నటుణ్ణి. ఓహో, మీరు నాటకం వేస్తే ఆంధ్రదేశంలో అందరూ గడగడలాడి భయపడిపోతారా? మళ్ళీ అన్నావు శకుంతరా. రేయ్ నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళి నా యముడు ఫోటో తీసుకునే బయటికి రాఫా. అది కాదమ్మా, నా నాటకం చూసి ఆంధ్రదేశం అంతా ఉర్రు తలూగిపోయేది ఒకప్పుడు. ఓహో, ఒకప్పుడా? మరి ఇప్పుడేమైంది? నా శార్థం అయింది. ఆ విధవ బూతు సినిమాలు, టీవీలు, వీడియోలు, విసిఆర్లు, విసిపిలు చెత్త చెదారం వచ్చి మా నాటకాన్ని చూసే నాథుడే లేకుండా పోయాడు. నగలన్నీ నల్లబడితేను తుడుచుకుంటున్నాను. మీరు ఏ నాటకం వేసేవాళ్ళండి? దుష్యంత శాకుంతల అని. దుష్యంతుడు నాటకం వేశారా? మా ఊళ్ళో కూడా వేశారు, నాకు బాగా తెలుసు. నీకు తెలుసా? నాకు ఆ నాటకంలో పాట కూడా వచ్చు. ఏది ఒకటి వదులు, నేనున్నానని భయపడకు. నేను మహానటుణ్ణి అయినా కొత్త వాళ్ళని ప్రోత్సహించటంలో నెంబర్ వన్. పర్వాలేదు వదులు. ఏమిటా పాట ఆట? శాకుంతల నాటకాన్ని ఒక్క దెబ్బతో శవాన్ని చేసి పడుకోబెట్టేశావు. మహానుభావుడు కాళిదాసు చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు గాని, బతికుండి నీ పాట వింటే తన గంటంతో తనే పొడుచుకు చచ్చుండేవాడు. మరి ఎలా పాడాలి? పాడి వినిపిస్తాను చూడు. రమణీ శాకుంతలే, తగునాయి చింతలే, నీ మధురాధరముల సుధలను బ్రోలగ మధుపమునై నేరాలేన. రమణీ శాకుంతలే శాకుంతలే శాకుంతలే. అబ్బే అబ్బే నాన్న,
నీ జీడిపాకం రాగం ఏంటంటే మాకు రోగం వచ్చేలా ఉంది. శకుంతల పాటే బెటర్, ఆ పిల్లలే పాడి. అవునానా? శకుంతలనే పాడి. అవునండి, నా పాట వరుసలు అయితే అడుగులు బ్రహ్మాండంగా పడతాయి. ఇంతమంది చెప్పినా వినవానా? విను. నాది క్లాసు, మీది మాసురా, కానీ కళాకారుడి కత్తికి అన్ని వైపులా పదనుంటుంది. ఓకే, మీ కోరిక మేరకి మాసులోకే దిగుతాను, చూసుకోండి. ఓలోలేసిన కళ్ళ కొలికి ఇంకనే తాళలేదే ఈ సలికి, నీ సొగు సంతన మీద సిలికి, నా మగ చేరి సోడావే కలిగి. సూర్యుడు చంద్రుడు బిడియాలింకేల కళ్యాణం జరిగిపోయేగా, కలిగి నీ సిర నలిగి ఓలంబు సిగ్గే సింగారమాడేగా. దండన సీరుంది కట్టుకో, దండికే నా నడుము సుట్టుకో, రెల్లు దుబ్బు సాటు పెట్టుకో, రేయంత ఒళ్ళెచ్చ పెట్టుకో. మేడి పళ్ళాడేటి జోడు కళ్ళదన గోడు బిళ్ళాట ఆడేమురా, గోడు బిళ్ళాట ఆడేమురా. కొల్లేటి సరసంటి కళ్ళల్లో అల్లా కొరమీను తుండి పడుతున్నది, చెరుకు ముక్కల్లాంటి బుగ్గల్లో చిక్కు చెడుకు చెనుకోలాడుతున్నది. పడవల్లే ఊగాడే ఉయ్యారి, నీ ఒడిలో ఉయ్యాల దంపాల ఆడాలా, ఆహా ఊగాడి రావాలి పాడాలా. బిగువేనే చూసి మనువాడ వచ్చానే పిల్లో, సిగలో పూలెత్తి పగలూరే ఎనక పవళి చెత్తానే బొళ్ళు. మెత్తంగా నా గుండె లత్తుకో, ముట్టాల ముద్దుల ఎట్టుకో, ఎత్తు పల్లాలున్న సర్దుకో, చిత్తాన్ని నా మీదే ఉంచుకో. చెట్టమ్మ పుట్టమ్మ సుట్టారుగా ఉంటే దిగులెందుకో నమ్మ రాణి, ఈ దిగులెందుకే కళ్యాణి. కులికి ఇంకనే తాడలేదే ఈ సలికి, నీ సొగు సంతన మీద సిలికి, నా మగ సీరి చూడవే కలికే. సూర్యుడు చంద్రుడు ఏమిటి చిన్నపిల్లల్లాగా నన్నంటావేంటి? అని చూడు, ఆ ముసలాడు దుష్యంతుడు గడపేసి ఎలా ఎగురుతున్నాడు. ఇంకాసేపు మా అమ్మకు శకుంతలు గడపేసి రమణి శాకుంతలేని తరుగుతాడు, ముందు ఆయన నాపు. ఏమిటి మామయ్య దసరా వేషం? దసరా కాదమ్మా, సరదా. నా సంగతి తెలియక అమ్మాయి గుర్తు చేసింది, ఇలా అయిపోయాను. చాలండి, మొహం అసహ్యంగా ఉంది, కిరసనాలు పెట్టి మొహం తుడుచుకుందాం రండి. పదండి మీరు. ఏమండి, మీ నాన్నగారి దెబ్బకి గుడిసెల్లో వాళ్ళంతా వచ్చేసారు, ముందు వాళ్ళు పంపించే మార్గం చూడండి, వెళ్ళండి. ఆగండి.
సినిమా వాళ్ళ బొమ్మలు భలే ఉన్నాయి. ఈ ఫోటోలన్నీ మీకు ఎక్కడివి? భలేదానివి ఎక్కడవేంటి? ఇవన్నీ మనమే తీసాం. అంటే వీళ్ళందరూ మీకు తెలుసా? ఎందుకు తెలీదు, వీళ్ళంతా నాకు బాగా తెలుసు. వాళ్ళకి సినిమా వాళ్ళు చాలా అందంగా ఉంటారు కదా. వీళ్ళేమిటి, కరెక్ట్ లైట్ అండ్ షాడో ఎఫెక్ట్ లో తీసానంటే వీళ్ళందరికంటే నువ్వే అందంగా ఉంటావు. నేను అంత అందంగా ఉంటానా? వాళ్ళకంటే అదిరిపోతావని చెప్తున్నాగా. నాకు ఒక ఫోటో తీయవా? తప్పకుండా, కానీ ఇక్కడ కాదు, స్టూడియోలో. ఒక పని చేయి, సాయంత్రం స్టూడియోకి వచ్చి రా. పువ్వు ఏమిటి అలస్యంగా వచ్చి? కూరగాయల కొట్టులో చిల్లరిచ్చేసరికి లేట్ అయింది. పువ్వు నేను లైట్లు రెడీ చేసుకుంటాను, నువ్వు వెళ్ళి మా ఇద్దరికి టిఫిన్ తెచ్చే. బావా కొత్త అక్క వెళ్ళు దా రా శకుంతల రా దా అలా కూర్చో. ఇది లతే ఈ పౌడర్ రాసుకో. అలా కాదు, ఇది ఇలా అలా. ఓకే, ఏదో ఒకసారి నుంచి వెరీ గుడ్ రైట్. అలా కాదు, ఇది ఇలాగా నవ్వు ఫ్రీగా. కరెంట్ పోయింది. భయం లేదు, నేను ఉన్నాగా. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో, ఏడైంది? వస్తుందిలే అమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడకు. కంగారు పడికి ఏం చేయమంటారండి? పాపం ఊరుగాని ఊరు, పైగా చదువుకున్న పిల్ల కూడా కాదు. అయినా సాయంకాలం ఒకటి కూరగాయలకు మీరు వెళ్ళక దాన్ని ఎందుకు పంపించారు? నేను పంపడం ఏమిటే? నేను స్నానం చేసి వచ్చేసరికి అది తుర్రుమంటుందని నాకేం తెలుసమ్మా? ఇది ఇలా విరుచుకు పడుతుంది నా మీద. ఎక్కడికి వెళ్ళా? కూరగాయలు. ఎప్పుడే వెళ్ళావు? సాయంత్రం. సాయంత్రం వెళ్ళి ఇప్పుడు రావడం, ఇంతే పేం చేసావే? అదే మార్కెట్ లో లేట్ అయింది. ఇంకోసారి సాయంత్రం పూట బయటకు వెళ్ళావో నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త, వెళ్ళు వెళ్ళి పంచేసుకో వెళ్ళు. ఏంటి అకాల వర్షం, బగాళగత్తలో వాయుగుండం పడిందా? జయంతి జయంతి! లేరండి, అక్కయ్యతో పాటు అందరూ గుడికి వెళ్ళారు. ఏమిటి ఇంత వర్షంలోనా? వాళ్ళు వెళ్ళినప్పుడు వర్షం లేదు, ఇప్పుడే వచ్చింది. అయ్యో బాగా తడిచిపోయారే, వెళ్ళి బట్టలు మార్చుకోండి, నేను వేడివేడిగా టిఫిన్ పెడతాను. అలాగే. కూర్చోండి. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు శకుంతల, నువ్వు చాలా అందంగా ఉంటావే. అసలు ఏ కోటీశ్వరుడు ఇంట్లోనే పుట్టాల్సిందండి, ఈ కొంపలో కూర్చోబడ్డా. మీ ఇంటికేమండి, దేవాలయం లాంటి ఇల్లు, బంగారం లాంటి మనుషులు. పాత నగలన్నీ కొత్త మోడల్స్ చేసి తీసుకొచ్చాను, సరిగ్గా ఉన్నాయా లేవో చూసుకోండమ్మా. నగలు ఇవన్నీ మావయ్య గారి నాటకం నగలా? ఏ నోర్మి, ఇవన్నీ బంగారు నగలు అత్తయ్య గారివి. జయంతి కోసం కొత్తగా మార్పించానమ్మా. అయితే ఈ నగలన్నీ అక్కయ్యకేనా? భలే భలే ఉన్నాయి. అత్తయ్య అత్తయ్య నాకు కూడా పోలీస్ చేయించవా? ఏ శకుంతల ఏమిటా వాగుడు? కోరుకోమ్మా, ఇందులో తప్పే ఉంది, ఆడపిల్ల అందులోను చిన్నపిల్ల, హాస్పిటల్లో తప్పులేదు. ఇదిగో ఆచారి, 2 సార్లు బంగారం మిగిలిందని చెప్పావుగా, దాంతో మా శకుంతలకు గొలుసు చేయి. ఇప్పుడు ఎందుకు అత్తయ్య? ఇప్పుడు అక్కలేకపోవచ్చమ్మా, దానికి పెళ్లి చేసి ఒక ఐచేతులు పెట్టాలిగా, అప్పుడు తాలిబుట్టుగానే పనికొస్తుంది. మంచి మాట చెప్పావు, ఇదిగో
ఆ గొలుసుతో పాటు ఇంకో తాళిబొట్టు చేయవయ్యా, కాస్త బంగారం ఎక్కువైనా పర్వాలేదు. అట్లాగేనండి. నాకు తాళిబొట్టు బంగారు గొలుసు. అత్తయ్య అత్తయ్య మావయ్య చాలా మంచివాళ్ళు కదా. ఏమిటే చిన్నపిల్లల్లా సంబరపడిపోతున్నావు, వెళ్ళు. అమ్మాయి శకుంతల. అదేనండి, పాలు డబ్బులండి. ఇగో ఈ డబ్బులు వాడికి ఇచ్చేసిరా. ఇదిగో నీ డబ్బు. ఏ నీకు తెలుసా, మా ఇంట్లో నాకు బంగారు గొలుసు తాళిబొట్టు కూడా చేయిస్తున్నారు. పెళ్లి కాదు, ఉత్తినే చేయిస్తున్నారు. ఉత్తినే ఎందుకు చేస్తారో, నీకు ఎక్కడైనా పెళ్లి సంబంధం చూస్తున్నారో ఏమో. ఏమో మా అమ్మకి నేను ఒకనే కొడుకుని, నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీకు నిన్న ఇచ్చానా? మందు కొడదంటే కొడతావు. చూడు ఎక్కువ తాగేసావు, నువ్వు బైక్ మీద స్పీడ్ గా జాగ్రత్తగా వెళ్ళిపోవు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. సారీ, ఇది కాబోయే ఎస్ఐ నారాయణ గారి ఇల్లేనండి? అవునండి, మీ ఇల్లే. లోపలికి రండి. ఓకే. పడిపోతున్నారండి. అవి ఏమి లేదు, అందరూ నిద్రపోతున్నారా? అందరూ నిద్రపోయి 2 గంటలైంది. రండి, మీరు మీ గదిలో పడుకుందరు గాని. నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాసేపు ఇక్కడే ఉండి కవులు చెప్పాడావు ప్లీజ్. అమ్మాయ్ శకుంతలా, ఏమిటమ్మా ఇంకా లేవలేదు? లే, చాలా పొద్దెక్కింది. ఏమిటి, పులి కాలిపోతుంది. జయంతి, లేవకమ్మా, లేవ, పడుకో పడుకో. జయంతి చూడమ్మా, పులు కాలిపోతుంది, జ్వరం వచ్చినట్టుంది. ఏముంది, నిన్న మొన్న ఒకటే వర్షం వద్దన్నా ఇంట్లో పెరట్లో 10 సార్లు తిరిగింది, జ్వరం వచ్చింది. ఏమిటి శకుంతలు, జ్వరం వచ్చిందా? హాస్పిటల్ తీసుకెళ్ళా. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఓపిక లేనట్టుందిరా పాపం. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఎందుకున్నానా, నేను వెళ్ళి తీసుకొస్తాను. చూడండి, ఈ మాత్రలు 3 గంటలకు ఒకసారి వేడి నీళ్ళతో ఇవ్వండి. అలాగే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది చూడండి. ఇదిగో వదిన, ఆ టాబ్లెట్ ఈ వేడి నీళ్ళతో. అమ్మా జ్యూస్ తీసివ్వు. ఎందుకే, ఎందుకు ఏడుస్తున్నా? డాక్టర్ జ్వరం తగ్గిపోతుంది అన్నారుగా. అందుకు కాదక్కయ్యా, మీ అందరిని చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. మీరందరూ నన్ను సొంత బిడ్డలాగా ఎంత బాగా చూసుకుంటున్నారు. ఇంత మంచి వాళ్ళున్న ఇంట్లో నన్ను చేర్చి నీ మేలు మర్చిపోలేనక్కయ్యా. పిచ్చి పిల్ల, ఏమిటో మాటలు, నువ్వేమన్నా పరాయి దానివా? నా సొంత చెల్లెలు లాంటి దానివే. లే, లేమా. ఏమిటి అలా చూస్తున్నావు, మా అందరి మనశాంతులు తినేసావు, ఈ అన్నం తినలేవా? ఎవరి కోసం కడుపు మార్చుకుంటున్నావు? నువ్వు తినకపోతే నా మీద ఉంటా. ఒక అక్కగా అడుగుతున్నాను, చెప్పమ్మా, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు, చెప్పు శకుంతల. నిన్నే చెప్పవే,
ఎన్నిసార్లు అడిగినా మాట్లాడవే మూకుదన్నా. నిన్నే చెప్పు, ఎంతకాలం ఎక్కడికి వెళ్ళావు చెప్పు. మరి ఏం చేయమంటావు మావయ్య, జరిగిందేమిటో చెప్పమంటే చెప్పదే. ఏమీ చెప్పకపోవటం దానికి గొప్పతనం అమ్మా. కానీ తెలిసిన నిజాన్ని ఇన్నాళ్ళు గుండెలో మంటలా దాచుకున్న నేను చెప్పకుండా ఉండలేనమ్మా. అవునమ్మా, శకుంతల మన ఇంట్లో నగలు తీసుకుని పారిపోయిందని మీరు అనుకున్నారు, అది నిజం కాదమ్మా. శకుంతలకి జ్వరం వచ్చిన 4వ రోజున నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి. ఏమిటి డాక్టర్ మీరు అనేది, శకుంతల గర్భవత? అవునండి, అభాషణ చేయడానికి కూడా వీలు పడదు. వస్తానమ్మా. డాక్టరు ఆ మాట చెప్పగానే గుండె పగిలినట్టయిపోయింది. ఈ పెళ్లి కాని పేద పిల్లను తల్లిని చేసిన వాడెవడో ముందు తెలుసుకోవాలనుకున్నాను. అంటే ఈ విషయం నీకు ముందే తెలుసు అన్నమాట. తెలిస్తే మరి మాకెందుకు చెప్పలేదు? నీకు అన్యాయం చేసిన వాడెవడో చెప్పమ్మా, వాడితో నీ పెళ్లి నేను జరిపిస్తాను. మన ఇంటికి వచ్చే పాలవాడ, మన వీధిలోనే ఉంటున్న మిలిటరీ ఆయన కొడుక. మరి మన ఇంట్లో వాళ్ళేనా? అయితే చెప్పమ్మా, వెంకట సత్యమా నారాయణ వీళ్ళ ముగ్గురులో ఎవరు చెప్పమ్మా చెప్పు. నన్ను వదిలేయండి, నేను తిన్న పెడతాను. నేను ఇక్కడ నుంచి ఇటే మా ఊరికి వెళ్ళిపోతాను. అచ్చమామగారి ఇంట్లో పని చేసుకుని బతుకుతాను. ఒక్కకి విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి అడుగుతున్నాను. చెప్పు, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాడెవడు చెప్పమ్మా. మావయ్య గారు నన్ను క్షమించండి, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నా నోటి నుంచి అతని పేరు వినలేరు. నేను చెప్పినా అతను ఒప్పుకోవాలిగా. తనంతటి తను ఒప్పుకునే వరకు నేనేమి చెప్పను చెప్పలేను. ఏమీ చెప్పకుండా రోజులు గడిపేస్తే ఈ సంగతి ఊరందరికీ తెలిసిపోతుంది, నా పరువే పోతుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటమ్మా? మావయ్య గారు నా గురించి బాధపడకండి, నేను ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాను. వద్దమ్మా వద్దు, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, నీ చెప్పినట్టు చెయ్యి. ఇక శకుంతల మన ఇంట్లో ఉండటం అంత మంచిది కాదని నేనే మన నగల మీ హాస్పిటల్లో చేర్పించి పురుడు పోయించాను. తరువాత తల్లిని బిడ్డని అనాథ శరణాలయంలో చేర్పించి అప్పుడప్పుడు చూసొస్తూ ఉండేవాణ్ణి. 4 నెలల తర్వాత ఒకరోజు నేను వెళ్ళి చూసేసరికి అయ్యా, ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? దొంగతనం చేసింది, మేనేజర్ పట్టుకోపోతే చంపడానికి ప్రయత్నించింది. ఏమ్మా వారంటున్నది? ఏ జన్మలోనూ నేను చేసిన పాపం ఈ జన్మలో నన్ను ఇలా వేధిస్తుంది. అంటే నిజమేనా అన్నమాట? మీరు నమ్ముతున్నారా మావయ్య? కానీ అసలు ఎలా జరిగింది? వాడెక్కడున్నాడమ్మా? తన పలుకుబడితో నేరం నాపై మోపినవాడు ఇక్కడెందుకుంటాడు మావయ్య? ఆ టైంలోనే నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. వీడెలాగో మన ఇంటి బిడ్డే అని తీసుకొచ్చి నీకు అప్పచెప్పాను. శకుంతల మంచి ప్రవర్తన వల్ల శిక్ష తగ్గి జైలు నుంచి ముందుగానే విడుదలైంది. అందుకే నేను దాన్ని కలిసి ఈ విషయం చెప్పలేకపోయాను. జైలు నుంచి విడుదలైన శకుంతల బిడ్డను వదిలి ఉండలేక తన బిడ్డని తను తీసుకుని వెళ్ళిపోయింది. మీరందరూ బిడ్డ తప్పిపోయాడని బాధపడుతున్నా, నిజం చెప్పి మిమ్మల్ని మరింత క్షోభ పెట్టడం ఇష్టం లేక దాచానమ్మా.
నేను శకుంతలకు అన్యాయం చేసేటంత దుర్మార్గుని కాదు. అసలు శకుంతల నేను ఆ దృష్టితో చూడలేదు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటానని గట్టిగా చెప్పగల ధైర్యం లేనివాణ్ణి. అలాంటిది ఇంకో అమ్మాయితోనే అక్రమ సంబంధం పెట్టుకుంటానా? జయంతి, నన్ను అనుమానిస్తున్నావా? నువ్వంటే నాకెంత ప్రాణమో నీకు తెలీదా? ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలకైనా నిన్ను తప్ప ఏ ఆడదాన్ని కన్నెత్తి చూడడం నీకు తెలీదా? మరి నువ్వు కాదు, వాడు కాదు, వీడు కాదు, ఎవర్రా, ఎవరి దారుణం చేసింది? దానికి జవాబు చెప్పవలసింది వీళ్ళు కాదే, అది మాట పలుకు లేకుండా మూగి మొద్దులా కూర్చుందే. అది నిజం చెబితే గాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. అది నిజం చెప్పదు మావయ్య. తన మనసులో ఏముందో నాకు బాగా తెలుసు, కానీ తప్పు ఒప్పుకోవాల్సింది, నిజం చెప్పాల్సింది అది కాదు. దాన్ని చెడగొట్టిన ఆ మగ మహారాజు మౌనంగా ఉంటే ఊరికే వదిలేస్తాననుకోకండి. ఆ బిడ్డకి తండ్రి ఎవరో తెలిసే వరకు మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టను. ఏమిటండి ఇది? పిల్లలు మనకిచ్చిన బహుమానం. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో వాడికి నామకరణ మహోత్సవం చేసి ఈ ఇంటి గుట్టును రచ్చగేడుస్తావా? చాలే ఊరుకోండి, వాడు మనం అనవడం తెలియక ముందే నామకరణ చేయబోయాం. ఇప్పుడు చేయడంలో తప్పే ఉంది. చాలే ఊరుకో, నువ్వు చేస్తున్న పని ఎన్ని అనర్థాలకి దారితీస్తుందో తెలుసా? ఈ సంగతి జయంతికి తెలిస్తే సంతోషపడతాను మావయ్య. కనీసం వాడి పేరు పెట్టే లోపలైనా. మీ పిల్లలు తమ సంస్కారాన్ని నిరూపించుకుంటారని ఒక ఆశ. అమ్మా, పిల్లవాడికి ఏం పేరు పెట్టాలో చెప్పండి. చెప్పండి అత్తయ్య, ఏం పేరు పెడతారో చెప్పండి. పంతులు గారు, మంచి పేరు చూసి మీరే రాయండి. అమ్మా, పిల్లవాడి పేరు నేను కాదు, తండ్రి రాయాలి. తండ్రి ఎవరో వెళ్ళి రాయండి. బాగుందమ్మా, మీ ఇంటి నాటకం చాలా గొప్పగా ఉంది. ఏమైనా నాటకాల వాడి కొంప కదా, అందుకని జీవితాన్నే నాటకం చేసి బతికేస్తున్నారన్నమాట. బాగుందో? చాలా బాగుంది. ఏమండి, మీరు అనవసరంగా నోరు పారేసుకోకండి. నువ్వు నోరు ముయ్యవే, లేకపోతే బాబున్నాడు, వాడికో తల్లి ఉంది, తండ్రి ఎవడో తెలియదు. ఈ తండ్రి ఎవడో తెలియని కలియుగ కరుణికి ఓ నామకరణం, దానికి పెద్ద హంగామా. పోనీ ఓ పని చేయండి అయ్యా, ఈ ఇంట్లో ఉన్న మగాళ్లలో ఎవడో ఒకడు వాడి తండ్రి అయి ఉండాలి కదా, అందుకని మీ అందరి పేర్లు కలిసి వచ్చేలాగా వీర వెంకట సత్యనారాయణ అని పెట్టేయండి. బాగుంటుంది. బయటికి వెళ్ళక నీ ఇంట్లో విందు భోజనానికి రాలేదులేవా? ఇలాంటి దరిద్రపు కొంపలో ఒక్క క్షణం ఉండ పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. ఏమేవ్ రాపోదాం, ఈ రోజుతో ఇంటికి మనకి ఏ సంబంధం లేదు. సంస్కారం మర్చిపోయి మాట్లాడుకో. నువ్వు నోరు ముయ్యవే, నువ్వు బయట పోలీసువేమో గానీ ఇక్కడ నా కూతురువే అదా. చిచి, ఇలాంటి వ్యధవుల బంధువులను చెప్పుకోవటం మనకు పరువు తక్కువ. చిక్కుడేని బ్రతుకులు. అమ్మా, పిల్లవాడికి ఏం పేరు పెడతారో చెప్పండి. ఏం పేరు చెప్పంటారు? తల్లి తండ్రి కలిసి పెడితే వాళ్ళకి ఇష్టమైన పేరు పెడతారు. ఆ తల్లి మాట్లాడదు, తండ్రి చెప్పడు. ఆ తండ్రి ఎవరో రేపు తెలియచ్చు, ఆ రేపు తెలియచ్చు, ఆ రేపు వచ్చే వరకు ఈ తండ్రి తెలియని కొడుక్కి రేపటి కొడుకుని పేరు పెట్టండి. రేపటి కొడుకు రామధీత్యాం కుమార దేవాన్ బ్రాహ్మణాన్ నమస్కరోతి దీర్ఘాజుష్టాన్ భవ శతాజుష్టాన్ భవ అజురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు మార్కండేయమ దీర్ఘాజుష్యమస్తు. మాయా, బాబుకు ఒకటే జ్వరంగా ఉంది, వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఓకే బాబు. నువ్వు లోపలికి బా. మన హాస్పిటల్కి వెళ్దాం. నేను రాను. సరే, నేను వెళ్తాను. అగో,
నువ్వు వెళ్ళడానికి వెళ్ళేది. మావయ్య ఏమిటి మావయ్య? అవును, వీడికి జ్వరం వచ్చినా జ్వరంతోనే చచ్చినా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సింది నువ్వు కాదు. అన్నా ఏమిటి నీ పిచ్చితనం? పిచ్చితనం కాదురా, నిజం తెలుసుకోవాలన్న మొండితనం. ఇదిగో వీడిని ఇక్కడే పడేస్తున్నాను. ఈ దిక్కుమాలిన బాబుకి తండ్రి ఎవరో చెప్పి వాడే వీడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మావయ్య నిజానిజాలు తెలుసుకోవడానికి ఇదా సమయం? బాబుకి అసలే ఒళ్ళు కాలిపోతుంది. ఏంటి నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు మాట్లాడకు, చెప్పండి రా. ఈ బాబుకి తండ్రి ఎవరు? నువ్వా నువ్వా నువ్వా? నీకు దండం పెడతాను, మీ పంతల కోసం నా బిడ్డను నాకు కాకుండా చేయకండి. నార్మల్ వీడికి ఎవడు తండ్రో నీ నోటితో నువ్వెప్పుడు చెప్పలేదో అప్పుడే నీ కొడుకు కూడా నీకు కాకుండా పోయాడు. నీలాంటి దాన్ని కన్నతల్లందరం కూడా మహాపాపం. చూడండి రా చూడండి, వాడు గుక్క పట్టి ఏడుస్తున్నాడు రా, వాడి ప్రాణం అల్లాడిపోతుందిరా. ఇప్పుడు కూడా మీలో మానవత్వం లేదా? నిజం చెప్పే ధైర్యం లేదురా? రే తప్పు చేయడం ఒక తప్పు అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా దాన్ని బయట పెట్టకపోవటం ఇంకా పెద్ద తప్పురా. చెప్పండి. ముందు మీ పట్టుదల ఆపివాడిని డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళండి. వాడిని చూడండి ఎంత గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఎంతసేపు ఏడుస్తాడే, ప్రాణం ఉన్నంత వరకే. వాడి ప్రాణం పోయే లోపల వెదవేవడం నిజం చెబితే చాలు. వెళ్ళండి, వాడి తండ్రి తప్ప ఇంకెవడు వాడిని ముట్టుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళండి. Thank you.
తెలియదన భారతం అన్నాడు. ఆనాటి మగవాళ్ళు ఇంకా మిగిలే ఉన్నారు, బ్రతికిన మగువకి తన కొరి పెట్టి తగలేస్తున్నారు. ముసలి దొంగ, నీకు కూడా మసాజ్లు గ్లామరు కావాల్సి వచ్చాయా? రెండ్రెడ్డే, లైట్ బూటియా, స్ట్రాంగ్ బూటియా, టోటల్ బూటియా, ఏది కావాలి? లేదా లెమన్ మసాజ్, పౌడర్ మసాజ్, లెదర్ మసాజ్, ఏది కావాలో చెప్పునా కస్తర్ కడ్డి. లెదర్ మసాజ్ అంటే ఏంటి? అదా, లెదర్ మసాజ్ అంటే తోలు సంచేసి రుద్దేయడమే లేడీ స్పెషల్. నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది. తొక్కలంకలో మా మేనత్త గారింట్లో గుడ్డలు ఉతికే గుండమ్మవి నువ్వే కదూ. ఇంతకీ ఏం మసాజ్ కావాలి? ఏది కంపగా ఉంటుందో అది చెయ్యి. అదే రోటి కప్పడ మసాజ్. ఇంతకీ నేనేం చెయ్యాలి ఇప్పుడు? బట్టలు ఉడతీయాలి. ఇక్కడే తొందరగా ఇప్పారా కాస్త కట్టి. హలో, టూటౌన్ పోలీస్ స్టేషన్. నేనే చెప్పరా సత్యం. అమ్మో, ముసలాడికి మసాజ్ కావాల్సి వచ్చిందా? అమ్మో 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 అయ్యో అమ్మో అమ్మో అమ్మో, ఈ మసాజ్ మాట్లాడు, ఇదే మసాజ్ బాబు. అమ్మో అయ్యో అమ్మో అమ్మో, ఈ మసాజ్ తగడ, ఇదే మసాజ్ రా బాబు. రొట్టెలు పిండి పిసికే వాడి చేతిలోను, బట్టలు ఉతికే దాని చేతిలోను పడ్డాను. అమ్మో బాబు, అమ్మో నా పరువు, అమ్మో నా పరువు, అమ్మో అమ్మో కోపం పెరిగింది బాబు. ఇవాళ వాళ్ళ మ్యారేజ్ డేట్, బీర్లు తాగుతూ కూర్చున్నారు. పక్కనే ముసలాయి ఉన్నాడు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది. ఉన్న సమస్యలతో ఈ సమస్య ఏమిటి? వెళ్ళు చెప్పు. హలో బెదరా, ఈరోజు మా మ్యారేజ్ డే, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని. ఈ రోజు కూడా మేము నిన్ననే పెళ్ళైనట్టు ఫీల్ అవుతాం కదా డార్లింగ్. నువ్వు కూడా బీర్ తాగు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఆయన బీర్ ఎందుకు తాగుతాడక్క? మనుషుల రక్తం తాగుతాడు. ఏంటి నా కస్టర్ కడ్డి, ఏంటి నువ్వు ఆగుతున్నా? మేం పిల్లనిచ్చిన మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటావా? మరొక మాట మాట్లాడమంటే తొట్టి పాలు కొడతాను నల్ల విధవా. నీలాంటి వేదో కొంపలో ఉండాల్సిన కర్మ నా చెల్లెలకు పట్టలేదు. కరెక్ట్ గా చెప్పావు అక్కయ్యా, మీ వదిన పిచ్చిది కాబట్టి పసిపిల్లాన్ని పట్టుకుని తండ్రి ఎవరు తండ్రి ఎవరు అని ఏడుస్తుంది. మాకే అంత కర్మ పట్టలేదు. పదండి పోదాం. తొందరపడకమ్మా, కొత్త కోడలివి. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెడితే మాకు చెడ్డ పేరు వస్తుంది. ఏంటండి మీకు వచ్చే చెడ్డ పేరు? మీ ఇల్లన్నా మీ ఇంట్లో వాళ్ళన్నా నల్లగా ఉండే నాకే అసహ్యం పడుతుంది. ఇంత జరిగాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండేది లేదు. పదండి పదాం, ఈ కస్తర్ కడి సంగతి కోర్టులో తెలుస్తా. పదండి. వదిన, రీటా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, వెళ్ళొద్దని చెప్పు. నువ్వు చెప్తే వాళ్ళు వింటారే, వాళ్ళు వెనకరామని చెప్పు. రీటా వెళ్ళడం తప్పే ఉంది. ఈ ఇంట్లో ఆడవాళ్ళకి రక్షణ లేదు, మగాళ్ళకి మానవత్వం లేదు. అలాంటప్పుడు ఎందుకుంటారు, ఎవరు ఉంటారు? ఏమిటమ్మా, పెడుతున్నదాన్ని ఆపడం అనేసి దాన్ని సమర్థిస్తున్నావు? అవునత్తయ్య, సమర్థిస్తున్నాను. ఆ అమ్మాయి చేసిన దాంట్లో తప్పేం లేదు. 4 రోజుల్లో ఇంట్లో జరిగే నాటకానికి తెరదించకపోతే అందరూ బాధపడాల్సి వస్తుంది.
సత్యగా దీనికంతటి కారణం నువ్వురా. మన పరుగు గంగపాలైపోయింది. ఆ తొట్టి తండ్రి ఎంత కప్పు చేసి వెళ్ళిందో చూసావా? తొట్టి పేరు నుంచి తొట్టి అమ్మాయిని చేసుకున్నావు కాబట్టి నీ సంసారం తొట్టిలా తగబడింది. అందుకే కరెక్ట్ అమ్మాయిని కరెక్ట్ పేరు నుంచి చేసుకుంటే మన జీవితం కరెక్ట్ గా ఉంటుంది. నేను బిస్కస్ లో ఒకటి అడుగుతున్నాను, పిల్లలు కంట్రోల్ చేయలేని వాడివి, నీకు మీసం ఎందుకురా? ఇక్కడ షార్ప్ గా ఉండాలి జవాబు, సింపుల్ గా ఉండాలి. అసలే పిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్న బాధతో కృంగిపోయి ఉన్నాడు. ఒక పక్క వదిన ఆ పసిపిల్లాడి తండ్రి ఎవరంటూ నిలదీస్తుంటే భరించాను సగించాను. ఫోటో స్టూడియో ముందు జనం తొట్టి కొట్టుడు కొట్టినా కూడా ఆ అవమానాన్ని కూడా భరించాను. కానీ ఒక మాటకు 1000 మాటలు మాట్లాడుతూ అసలు విషయమే లేకుండా విషయం ఉన్నట్టుగా నటిస్తూ నీకట్టే సుత్తంటే ఇష్టం లేనట్టు నువ్వు మాత్రం 1000 సుత్తులతో మా నెత్తి మీద ఇంటర్వెల్ లేకుండా బాగుతూ ఉన్నావు చూసావా? అది మాత్రమే భరించలేము, నరకంగా ఉంది. అసలు ఒక్క విషయం చెప్పనా, నీలాంటి వాడు రాష్ట్రానికి ఒక్కడుంటే రాష్ట్రం తొట్టైపోతుంది, నీలాంటి వాడు దేశానికి ఒక్కడుంటే దేశం తొట్టైపోతుంది, ప్రపంచానికి ఒక్కడుంటే ప్రపంచం తొట్టైపోతుంది. నేనేదో బాధల్లో ఉండటం వల్ల ఇలా మాట్లాడడం లేదురా, ఏదైనా షార్ప్ గా బ్రిస్క్ గా మాట్లాడడం లేదని అలవాటు. అందుకే షార్ప్ గా బ్రిస్క్ గా నీతో చెప్తున్నాను, ఏ విషయమైనా సరే మన కూలంకషంగా చర్చించుకోవాలరా, చర్చించుకోవాలి. ఒరే అసలు ఎందుకు పుట్టినట్టు మమ్మల్ని విశ్వసించడానిక? అసలు పుట్టిందే మమ్మల్ని వాయించడానిక? వాయించడం కోసం నువ్వు పుట్టావా? ఒరే నీ తొట్టి స్థితి భరించే ఓపిక మాకు లేదురా. అసలు ఇంకొక మాట, నీ పెదవి దాటి బయటికి వచ్చిందా? టైలర్ పిలిపించి నీ పెదవికి 100 కుట్ల టపటపా వేస్తారా? తొట్టి అన్నయ్య ఇంకా జన్మలో ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఏ క్షణం వాయించాడు? కంగ్రాచులేషన్స్. అమ్మా ఏమిటి సింపుల్ గా షార్ప్ గా ఒక్క ముక్క అడితే ఎలా వాయించేశాడు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈ రోజు మా నాన్నగారు నాకు వేరే పెళ్లి సంబంధం చూశారు, త్వరలో పెళ్లి ఉంటున్నారు. అవును, ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపించాలి. నీ వదిన మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడితే మా నాన్న ఒప్పుకుంటారు ప్లీజ్. నేను ఒప్పుకోను, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. వదిన నా పరిస్థితి అర్థం చేసుకో, నువ్వే మా పెళ్లి జరిపించడానికి ఒప్పుకోకపోతే ఇక జన్మలో నాకు రాణికి పెళ్లి జరిగే ఛాన్సే లేదు. పరిస్థితి బాగా అర్థం చేసుకోబట్టే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంటున్నాను. నువ్వు ఒక ఆడదానిగా నా మనసు అర్థం చేసుకో, ప్రేమించిన వాడు కాకుండా. ప్రేమ ఈ ఇంట్లో వాళ్ళకి మోసాలు అన్యాయాలు చేయడం తప్ప ప్రేమించడం అభిమానించడం తెలియదమ్మా. వీళ్ళ బుద్ధులు తెలిసి నీ బ్రతుకు బూడిద పాలు చేయలేను. నా మాట విని మీ నాన్న చూసిన పెళ్లి సంబంధం చేసుకో. నారాయణ నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ మీ నాన్నగారు ఒప్పుకున్నా నేను మాత్రం ఒప్పుకోను. శకుంతల సమస్యలో దోషం ఎవరో తేలేదాకా? ఈ ఇంట్లో అందరు దోషులే. చాలా వాడు ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకున్నది సొంత మేనమామ కూతురు. ఆ విషయాన్ని వదిలేసి ఈ సమస్య పరిష్కారం దొరికే వరకు వారికి పెళ్లి చేయడం అర్థం లేదు. అవునులే, ఆడదానికి పెళ్లి విలువ తెలిసేది తల్లి అయినప్పుడే. ఇలాంటి గొడ్డాలకి ఎలా తెలుస్తుంది? అవునండి, నేను కొట్రాలనే. నేను ఒక బిడ్డకి తల్లిని కాలేకపోవచ్చు, కానీ నేను ప్రేమతో పెంచిన బాబుకి ఒక తండ్రిని ఇవ్వాలని తాపత్రయపడుతున్నాను. అర్థం లేని తాపత్రయం. ఇదిగో మొగుడుగా చెప్తున్నాను, నీ వల్ల వీళ్ళ పెళ్లి ఆగిందంటే నీకు ఇంట్లో స్థానం లేదు. ఒక ఆడపిల్లని తల్లిని చేసి బిడ్డ పుట్టాక ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పుకునే ధైర్యం ఏ ఒక్కరికి లేనప్పుడు నీలాంటి హృదయం లేని మనుషుల మధ్య స్థానం లేకపోయినా పర్వాలేదు. నాకే కాదు ఈ ఇంట్లో ఏ ఆడదానికి అవసరం లేదు. అత్తయ్య శకుతుల పదం పోదాం. అమ్మా జయంతి తొందరపడకమ్మా. లేదు మావయ్య, నేను తొందరపడలేదు, బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. అత్తయ్య స్త్రీ జాతి మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నాతో పట్టండి, లేదా నన్ను శవంగా చూస్తారు. అమ్మా జయంతి అంత మాటలకమ్మా, ఇలాంటి పశువుల్ని పిల్లలుగా కన్నందుకు కుమిలిపోతున్నాను. అమ్మా తెల్లారేలోపు ఏ విధవ తప్పు చేశాడో తనంతట తను ఒప్పుకుంటేనే మీరు ఇంట్లో ఉండండి, లేదా మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఈ ఒక్కసారి నా మాట వినమ్మా. సరే, రేపు సూర్యోదయంలో నిజం బయటపడకపోతే ఈ ఇంట్లో ఆడవాళ్ళకి మగాళ్ళకి ఏ అనుబంధాలు ఉండవు, గుర్తుంచుకోండి. Thank you.
బావా. ఎందుకు వచ్చావు? అది కాదు బావా, మన అర్ధరాత్రి పూట కూడా మమ్మల్ని అవమానించాలని ఆశతో వచ్చావా? కూతురికి వేరే సంబంధం చేస్తున్నావుగా, పెళ్లికి పిలవడానికి వచ్చావా, మమ్మల్ని వెక్కిరించడానికి వచ్చావా? కాదు, శకుంతల విషయం చెప్పడానికి వచ్చాను. శకుంతల విషయం? అవును బావా, శకుంతల పారిపోవటం నా కళ్ళారా చూశాను. వెంటబడి పట్టుకునే లోపల తప్పించుకుపోయింది. పారిపడమే సమస్యకు పరిష్కారం అయితే వీళ్ళందరికి నేను శత్రువును కానక్కర్లేదు. ఈ రేపటి కొడుకు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి నేను ఎంత కుమిలిపోతున్నానో నీకు తెలీదు. అలాంటప్పుడు నువ్వు ఇల్లు వదిలి పారిపోతావా? వెళ్ళవే, వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు. కానీ వెళ్లే ముందు ఈ సమస్యకి నేను ఇచ్చే పరిష్కారం ఏంటో చూసి మరి వెళ్ళు. ప్లీజ్ కంట్రోల్ చేయండి సార్, ఆవేశపడు. ఆవేశం కాదండి, ఆవేదన. దాంతో నిజం చెప్పించలేక, మీలో నేరం చేసిన వాళ్ళు ఎవరో ఒప్పించలేక అనుక్షణం నలిగిపోతున్నాను. నా బాధను మీరు ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. జయంతి, ఎందుకమ్మా వృధా ప్రయాస? నా పిల్లలెవరు మనుష్యులు కారమ్మా, మృగాలు. వాళ్ల ముందు నువ్వు గుండె పగిలేలా అరిచినా వాళ్ళకి వినిపించదు. తెలుసు, పరిష్కారం దొరకని సమస్య. అనుక్షణం మిమ్మల్ని హింసిస్తూ వేధిస్తూ నేనే ఒక సమస్యగా తయారయ్యాను. అందుకే నా సమస్య మీకు శాశ్వతంగా ఉండకూడదని నిర్ణయానికి వచ్చాను. జయంతి, ఏమిటి నువ్వు చెప్పేది? ఈ విషయం నా గొంతులో దిగే లోపలైనా మీ ముగ్గురు గుండెలు కరుగుతాయని ఆశిస్తున్నాను. జయంతి ఆగండి, ఎవరు ముందుకు రావద్దు. ప్లీజ్ నా మాట విను, నువ్వు పోయిన మరుక్షణం నేను శవంగా మారిపోతాను. కలిసి ఎలాగో మనం ఆనందంగా బతకలేకపోతున్నాం, కలిసి చావులనే ఆనందాన్ని కలిసి పంచుకుందాం. ఆ విషయం నాకు వద్దు, నా దగ్గరికి రావద్దు. కనీసం ఈ చావైనా నన్ను ప్రశాంతంగా చావనివ్వండి. ఈ సమస్యకి నేనే ఒక పరిష్కారం ఇచ్చానని ఆనందంతోనైనా చేస్తాను. మీరేం భయపడకండి, ఆ అమ్మాయికి ఏ ప్రమాదం లేదు. ఇప్పుడే స్పృహలోకి వచ్చింది, వెళ్ళి మాట్లాడండి. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడుస్తాను. ఈ ఫోటో నీ పెట్టిలోకి ఎందుకు వచ్చింది చెప్పవే. ఇతనేగా నీ బిడ్డకు తండ్రి? అమ్మా, దానికి ఏం ప్రమాదం లేదు కదా? లేదు మామయ్య, అంతకంటే శకుంతల సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. నిజమా? అవును,
ఆ బిడ్డ తండ్రికి శకుంతలకి రేపే పెళ్లి. తనయుడి తల్లి పెళ్ళికి మళ్ళీ తల వంచుకొనే తలరాత చూస్తే నిన్నటి నాన్న రేపటి కొడుకు కలిసే రోజే కళ్యాణమైతే కలిపే ఈ తల్లే ఇలవేలుపై కలిసే ఆ జల్టే కలకాలమై ఈ కన్నీళ్ల కథ కంచికి చేరి కలను పండేనా బ్రతుకు నిండేనా కొండలో దేవుడికి గుండెలో గుడి కడితే కొలువై ఉంటాడనేది మనిషి నమ్మకం కొడుకై వస్తాడనేది తల్లి నమ్మకం నమ్మిన అమ్మకు పెంచిన ప్రేమకు ఏ అనుబంధము ఏ రుణబంధము ఎవరికెవరు సొంతమవుదురో ధ్రువంతే రాజా వరుడో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంతజంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారజితాం ధ్రువం. పెళ్లి కూతురుని కాదమ్మా, ముందు పెళ్లి కొడుకుని తీసుకురావాలి. ముహూర్తానికి టైం అయింది, త్వరగా తీసుకురండి. నేను తీసుకొస్తాను. ఇంకేం మాట్లాడకండి, మీరు అన్యాయం చేసిన ఆడపిల్లకి నా కళ్ళ ముందే న్యాయం చేయండి. అదిగా జయంతి, నేను మరో పెళ్లి చేసుకోలేక చలికల్లా చేసిన తప్పు ఒప్పుకోలేక ఒప్పుకుంటే నేనేమైపోతానన్న భయంతో నా మీద ప్రేమతో మీలో మీరు కుమిలిపోతూ ఎంత బాధపడుంటారో నాకు తెలుసండి. అంతేకాని మీలో మోసబుద్ధి లేదు. ఇప్పటికైనా నేను బ్రతకుండాలనుకుంటే వచ్చి దాని మీద తాళి కట్టండి. ఏంటి అసలు ఏం జరిగిందంటే? వద్దా, ఇప్పుడు మీరు గతాన్ని తవ్వాల్సిన అవసరం లేదు. క్షమాపణలకి సమర్థింపులకి ఇది సమయం కాదు. మీకోసం, నా కోసం, దాని జీవితం కోసం ఆ రేపటి కొడుక్కి తండ్రి మీరేనని వెళ్ళి 10 మందిలో చెప్పి దాని మెళ్ళ తాళి కట్టండి. ఎలాగో నేను ఒక బిడ్డకి తల్లిని కాలేకపోయాను. కనీసం ఈ పెళ్లి వల్లనైనా వాడు నా కొడుకయ్య అదృష్టాన్ని ఇవ్వండి. అందరి సమక్షంలో మీరు కూడా వచ్చి కూర్చోండి. నారాయణ, రాణి, రామ, కతబాలం భవతి శతాయు పురుషశతేంద్రియాదుషేవేంద్రజే ప్రతిష్ఠతే దీర్ఘసుమంగళీ భవ. అమ్మా, ఈ ప్రపంచంలో ఆడది ప్రాణాన్నైనా త్యాగం చేస్తుంది, కానీ తాళిని దానం చేయదమ్మా. అంత గొప్ప త్యాగం చేసిన నిన్ను. ఇది త్యాగం కాదు మావయ్య, అన్యాయం అయిపోయిన ఒక ఆడపిల్లకి జీవితాన్ని ఇవ్వాలన్న ఆశ నెరవేరింది. చాలు,
ఇక నా గురించి అంటారా? బ్రతుకంతా ఆనందంగా గడిపేయడానికి ఇదిగో వీడున్నాడు. ఇప్పుడు వీడు రేపటి కొడుకు కాదు, నా కొడుకు, ఈ జయంతి కొడుకు. కొండలో దేవుడికి గుండెలో గుడి కడితే కొలువై ఉంటాడనేది మనిషి నమ్మకం, కొడుకై వస్తాడనేది తల్లి నమ్మకం.